ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం వారితో పాటు కొంతమంది రైతులు కూడా ఉన్నారు వీళ్ళు కూడా మంత్రి గారితో చర్చిస్తారు సో లెటర్ స్టార్ట్ ద ప్రోగ్రామ్ నెక్స్ట్ సిరీస్ ఆఫ్ మాటా మంత్రి నమస్కారం అండి బాగున్నారా రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేశాక నిజంగా వ్యవసాయ రంగంలో ఇగో ఫలానా మార్పు ఒక అద్భుతమైన మార్పు దీనివల్ల రైతులు నిజంగా అద్భుతంగా బాగుపడ్డారు చాలా మార్పులు వచ్చాయి అని చెప్పాల్సి వస్తే ఆ ఒక్క ఇనిషియేటివ్ ఏంటి సార్ వాట్ ఈస్ దట్ ఇనిషియేటివ్ భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అనేక ప్రభుత్వాలు వచ్చాయి ప్రభుత్వాలు కొన్ని మాటలకు పరిమితమయ్యాయి కొన్ని ప్రభుత్వాలు కాస్త కాస్త చేయడం జరిగింది అయితే రైతు అనేటువంటి వాడు తన సమస్యల గురించి చర్చించుకోవడానికి కానీ తనకేదన్నా సందేహాలు నివృత్తి చేసుకునేదానికి కానీ రచ్చబండల మీదనో మరెక్కడనో కూర్చొని మాట్లాడడం తప్ప రైతు అనేవాడు నేను ఎక్కడికి వెళ్ళాలనేటువంటిది సందిగ్ధావస్థలో ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో ఒక రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రైతు భరోసా కేంద్రం అనేటువంటిది ఈ దేశంలోనే కాకుండా ప్రపంచంలో అనేక దేశాలను ఈరోజు ఆకర్షించేటువంటి అత్యద్భుతమైనటువంటి పథకం కాబట్టి అభివృద్ధి సంక్షేమం అనేటువంటిది కాకుండా రైతులకు సంబంధించినటువంటి రైతు అభివృద్ధి కోసం సంస్కరణలను తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి ఈరోజు రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతుల ఇంటి ముంగిటికే అనేక రకాలైనటువంటి సేమలు టెస్టెడ్ లేబుల్డ్ సీడ్స్ ఫర్టిలైజర్స్ ఈరోజు రైతులు వెళ్ళి దుకాణాలకు వెళ్ళి రైతుల్లో గతంలో ఏ విధంగా ఉండేదంటే రైతు ఎరువులు కొనుక్కోవాలి అంటే అనేక రకాలైనటువంటి నియమ నిబంధనలు ఉన్నాయి వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళాలి ట్రేడర్స్ దగ్గరికి వెళ్ళిన వెంటనే వాళ్ళు మా దగ్గర కాంప్లెక్స్ ఎరువులు కొనుక్కుంటేనే మేము యూరియా బస్తా ఇస్తామంటారు లేదంటే యూరియా బస్తా అధిక ధరకు అమ్ముతారు రైతులకు గచ్చంతనం లేదు వేరే మార్గం లేదు ఈరోజు రైతు నేరుగా రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి తనకి ఏమి సీడ్ కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకి ఏమి ఎరువు కావాలనో ఆర్డర్ చేసుకుంటున్నాడు తనకు సంబంధించినటువంటి సందేహాలు ఉంటే అక్కడ నమోదు చేస్తున్నాడు దానికి సంబంధించి ఆర్బికే ఛానల్ ద్వారా ఈరోజు ఎప్పటికప్పుడు రైతులకు సంబంధించినటువంటి ఆ సందేహాలని నిష్ణాతులైనటువంటి శాస్త్రవేత్తల ద్వారా నివృత్తి చేస్తున్నాం రైతు భరోసా మాసపత్రిక ఉంది రైతులకు సంబంధించినటువంటి ప్రతి విషయంలో అండదండలు అందించడానికి ఒక గ్రామ పరిధిలో రైతు భరోసా కేంద్రం అనేటువంటిది బహుశా ఈరోజు మనం ఆచరిస్తున్నటువంటిది భవిష్యత్తులో ఈ దేశం కూడా అనుసరించేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ దేశాన్నే కాకుండా ప్రపంచ దేశాలను ఆకర్షించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సినటువంటిది రైతు భరోసా కేంద్రాల స్థాపన అనేటువంటిది స్పష్టంగా ఈరోజు మనం మాట్లాడుకోవచ్చు ఓకే రైతు భరోసా కేంద్రాలు అసలు ఏర్పాటు చేయాలి అన్న ఒకసారి అసలు రైతుల యొక్క సమస్యలని విభిన్నమైనటువంటి కోణాల్లో వాస్తవ దృక్పథంతో చూడగలిగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు అనేటువంటి వాడికి సమాధానం చెప్పడానికి ఒక కార్యాలయం లేదు రైతులు వెళ్ళి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి కాబట్టి దాదాపుగా మనం అనేక సందర్భాల్లో చెప్తాం రైతు దేశానికి విన్నముక రైతు డెబ్బై శాతం వరకు రైతులు ఉన్నారు రైతు కూలీలు ఉన్నారు రైతులు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నారని అటువంటి వ్యక్తులకు సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల పరిష్కరణకి ఏదైనా ఒక కార్యాలయం ఉండాలని ఒక సచివాలయ వ్యవస్థ తీసుకురావడంలోనే ఆయన విద్య వైద్యం వ్యవసాయం ఈ మూడు మూడు కేంద్ర బిందువులుగా ఆయన ఏర్పాటు చేసుకుని ప్రజలకు సంబంధించినటువంటి దాంట్లో రైతాంగానికి సంబంధించి ఎక్కడ సమస్యలు ఉండకూడదు ఈ ఈరోజు రైతు భరోసా కేంద్రాలకు వెళ్తే ఆశ్చర్యం సాధారణంగా ఉండేటువంటి రైతు నేరుగా కీఎస్కో దగ్గరికి వెళ్ళి ఎవరిని అడగాల్సినటువంటి అవసరం లేకుండా తనకు కావాల్సినటువంటి ఫర్టిలైజర్ బుక్ చేసుకుంటాడు ఫోన్పే చేస్తాడు వెళ్ళిపోతాడు వారం రోజుల లోపలనే రైతుకు సంబంధించినటువంటి ఆ ఎరువులు కానీ ఏదైనా సరే రైతు భరోసా కేంద్రాలకు దిగుమతి చేసుకుని ఇంటి ముంగిటే వాళ్ళు బయటకు వెళ్లాల్సినటువంటి పనే లేకుండా గ్రామం గడప దాటి వెళ్లాల్సినటువంటి అవసరమే లేకుండా ఈరోజు అన్ని రకాలైనటువంటి సేవలు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందించడం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి పథకం నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి అంతమంది ముఖ్యమంత్రుల కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు రైతుల వాస్తవ దృక్పథంతో చూడగలిగాడని చెప్పడానికి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం రైతు భరోసా కేంద్రాలు పనిచేయడం అనేటువంటిది ప్రధానంగా ఈరోజు మనం మాట్లాడుకోవాల్సినటువంటి ఈ శాఖ మంత్రిగా రైతుల నుండి మీరేం వింటున్నారు వాళ్ళ మీతో ఏం చెప్తున్నారు వాళ్ళకి ఎంత సంతృప్తికరంగా ఉంది ఈ రాష్ట్రం మీద పదివేల వందల ఎనిమిది రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి అయితే రైతు భరోసా కేంద్రం అంటే వన్ స్టాప్ సొల్యూషన్ అంటే విత్తనం దగ్గర నుంచి విక్రయం వరకు రైతులకు సంబంధించి విత్తనం ఏదైతే ఉందో నకిలీ విత్తనాలు కాని మరొకదాని రైతు మోసపోకుండా టెస్టెడ్ అండ్ లేబుల్డ్ మనం టెస్ట్ చేసి ప్రయోగశాలలో పరీక్షించి నిర్ధారించుకున్నటువంటి ఉత్పాదకాలనే ఈరోజు అక్కడికి మనం అందిస్తున్నాం ఈరోజు ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఆర్థిక సహాయం అందించడం వాళ్ళకి అవసరమైనటువంటి ఎరువులు అందించడం పురుగుమందులు మందులు అందించడం వాటితో పాటు రైతులు ధాన్యాన్ని పండించిన తర్వాత రైతులు పంట వేసుకున్న తర్వాత పారదర్శకంగా ఏ రైతు ఏ పంట వేసుకున్నాడు అనేటువంటి దానికి ఈ క్రాప్ బుకింగ్ చేయడం ఈ క్రా బుకింగ్ ఆధారంగా రైతులకు ఏదైనా నష్టం జరిగినా పంట దిగుబడి వచ్చినా మనకు ప్రధానమైనటువంటిది ఈ క్రాప్ బుకింగ్ బహుశా ఇది డిజిటల్ అగ్రికల్చర్ అనేటువంటిది ఈ దేశంలో ఎక్కడ లేనటువంటిది కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన తర్వాత రైతు ఏ పంట వేశాడు ఆ పంట ఏదైనా సరే ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా నష్టం జరిగితే దానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నా వీటన్నిటిని అధిగమించి రైతు పంట దిగుబడి వచ్చిన తర్వాత రైతు దాన్ని విక్రయించాలన్నా సరే రైతు భరోసా కేంద్రాల ద్వారా ఇంతకుముందు అయితే ప్యాడీ పర్చేసింగ్ సెంటర్స్ అని పెట్టేవాళ్ళు అవి అక్కడక్కడ పెట్టి వదిలేసేవాళ్ళు రైతులకు పాపం అక్కడ వెళ్తే ట్రిప్ షీట్స్ జనరేట్ అయ్యేటవి కాదు తీసుకువెళ్ళలేక ఇబ్బందులు పడేవాళ్ళు పేరుకు మాత్రం ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళి రిబ్బను కత్తిరించి ఆర్భాటంగా ప్రకటించి వెళ్లడం తప్ప అవి ప్రయోగాత్మకంగా పంచేలేదు రోజు రైతుకి ఏదైనా సమస్య వస్తే ఆ రోజు ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలనో తెలియనిటువంటి పరిస్థితి రోజు నేరుగా రైతు భరోసా కేంద్రాల దగ్గరికి వెళ్ళి నా ధాన్యం నేను ఈరోజు విక్రయించాలి ఏ విధంగా విక్రయించాలని చెప్పి చెప్పి ధైర్యంగా అడిగి వాళ్ళ ద్వారా ఆ ధైర్యాన్ని విక్రయించుకునేటువంటి ఆ మానసిక ధైర్యం రైతుకు ప్రసాదించినటువంటి ప్రభుత్వం కాబట్టి తప్పనిసరిగా రైతు భరోసా కేంద్రాల్లో విత్తనం నుంచి విక్రయం వరకు అనేక రకాలైనటువంటి సేవలు ఈరోజు మనం అందజేస్తున్నాం గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ ఈ ప్రకృతి వైపరీత్యాలు వాతావరణంలో పెన్ను మార్పులు అసలు వర్షాలు ఎప్పుడు పడతాయి ఎప్పుడు పడవు తెలియని ఒక పరిస్థితులు ఈ మీ హయాంలోనే రెండు సైక్లోన్లు వచ్చాయి అంటే ఇలాంటి ఒక అనిశ్చితిగా ఉన్న పరిస్థితుల మధ్య ఈ నేపథ్యంలో మీరు రైతు రైతు భరోసా కేంద్రాలు పెట్టినప్పటికీ కూడా ఎంతవరకు అవి నిజంగా ఫలితాలను ఇస్తాయండి నెక్స్ట్ మినిట్ రైతులు మోస పద్ధతిలోనే ఉండకూడదు రైతులకు సంబంధించి అన్ని విషయాల మీద అవగాహన కల్పించాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు క్లైమేట్ స్మార్ట్ అగ్రికల్చర్ అదేవిధంగా క్లైమేట్ రెసిలి టెక్నాలజీస్ తీసుకొచ్చి దీని ద్వారా ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుగుణంగా తట్టుకుని నిలబడగలిగేటువంటి వంగడాలను తయారు చేస్తున్నాం ఈరోజు ఆచార్య ఇంజనీరింగ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ద్వారా చీడపిడలకు కానీ ఏదైనా ప్రకృతి వైపరీత్యాలకు కానీ వీలైనంత వరకు తట్టుకుని నిలబడగలిగేటువంటి వాటిని తయారు చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి టెక్నాలజీ భూసారం ఇవన్నిటి మీద కూడా దృష్టి పెడుతున్నాం వీటన్నిటితో పాటు టెక్నాలజీ అందించి రైతులకు ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బంది జరిగితే ముందుగా ముందు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు రైతులకు సంబంధించి ఈ భూమిలో ఎటువంటి మనం పంటలు వేస్తే ఆ పంటలు అన్నిటికీ తట్టుకొని నిలబడగలుగుతాయి అనేటువంటిది అంటే రెండు ఒకసారి కరువు వర్షాభావ పరిస్థితులు రావచ్చు వరదలు రావచ్చు వర్షాభావ పరిస్థితులు వచ్చినా వరదలు వచ్చినా భూమి సారవంతాన్ని బట్టి ఎటువంటివి తట్టుకోగలం అనేటువంటి దాని మీద అదే ఈ ఈరోజు మనం తీసుకొచ్చినటువంటి ఒక గొప్ప కాన్సెప్ట్ ఒక లక్ష మంది రైతులతో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అగ్రికల్చరల్ అడ్వైజరీ కమిటీస్ ఏర్పాటు చేశాం దాని ద్వారా వాళ్లే వాళ్ళ గ్రామాలకు సంబంధించి ఏమి పంటలు పండించుకోవచ్చు ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి దాని మీద అవగాహన కల్పించాం ఇది ఒక పార్ట్ సెకండ్ పార్ట్కి వచ్చేటప్పటికి మనం ఒకవేళ ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే ఆ రైతులను ఆదుకోవాలనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వెంటనే రైతు భరోసా కేంద్రాలకు ఒకవేళ నారు మళ్ళు దెబ్బతింటే ఎనభై శాతం సబ్సిడీతో విత్తనాలు సరఫరా చేస్తున్నాం ఒకవేళ ఏదైనా రైతుల పంట నష్టపోతే ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఉందో గత ప్రభుత్వాల్లో చూస్తే వేలాది కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు రైతులకు సంబంధించి బకాయిలు చెల్లించకుండానే ప్రభుత్వాలు దిగిపోయినటువంటి నేపథ్యం ఉంది ఈరోజు ఆ విధంగా కాకుండా ఆ సీజన్ ముగిసే లోపల ఖరీఫ్లో ఏదైనా కనుక ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడితే ఖరీఫ్ సీజన్ ముగిసే లోపల రబీ లేదన్నా ప్రకృతి వైపరీత్యం ఏర్పడితే రబీ సీజన్ ముగిసే లోపల ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం ఆ ఆర్థిక సంవత్సరంలో కదా ఆ సీజన్ ముగిసే లోపలనే రైతులకు జరిగినటువంటి నష్టపరిహారాన్ని వాళ్ళకి జమ చేసేటువంటి విధంగా వాళ్ళ ఖాతాలో ఆ నష్టపరిహారాన్ని పంపిణీ చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టాం ప్రకృతి వైపరీత్యాన్ని మనం ఆపలేం కానీ ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఏ విధంగా మనం స్పందించగలిగాం వాటిని నివారించడానికి రైతులు నష్టపోకుండా ఎటువంటి చర్యలు తీసుకోగలుగుతున్నాం అనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో వాటి అన్నిటిని అధిగమించేటువంటి విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అన్న ఒక ప్రక్రియని గత ప్రభుత్వం తీసుకొచ్చింది అంటే వాళ్ళే ఫస్ట్ ఇనిషియేట్ చేశారు అన్నది విన్నాం అయితే మీ ప్రభుత్వం వచ్చాక దాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసింది నెగ్లెక్ట్ అని ఒక ఆరోపణ ఉంది జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ ఈజ్ నాట్ కప్ ఆఫ్ టీ ఆఫ్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ అన్న ఒక పెద్ద ఆరోపణని మీరు ఏ రకంగా దానికి రెస్పాండ్ అవుతారండి ఈజ్ రియలీ ట్రూ జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అనేటువంటిది గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన దాని మీద అది ప్రారంభ దశలోనే ఉన్నటువంటి నేపథ్యం తప్ప దాంట్లో పురోగతి పెద్దగా మనం చూడలేదు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయం అనుబంధ రంగాల మీద ఏ విధంగా అయితే దృష్టి పెట్టాడో ఈరోజు మనం దాని కమ్యూనిటీ న్యాచురల్ ఫార్మింగ్ అని పిలుస్తున్నాం అంతకుముందు జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అంటారు దాదాపుగా పద్నాలుగు రాష్ట్రాలకి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం దాని మీద అవగాహన కల్పిస్తుంది ఏ విధంగా చేయాలి మనకు ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో పద్నాలుగు రాష్ట్రాలు మన అధికారుల్ని మన యంత్రాంగాన్ని పిలిచి మీరు మాకు అవగాహన కల్పించండి అని చెప్పి అడిగేటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలో నలభై రెండు దేశాలు అంటే ఇలాంటి ఒక పరిస్థితి ఉన్నప్పుడు ఇంత పెద్ద ఆరోపణ ఎందుకు వచ్చింది సార్ అంటే అంటే మనము ఉన్నటువంటిది ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ప్రచారం తక్కువ పనితనం ఎక్కువ కాబట్టి మనం ప్రతి విషయాన్ని ప్రచారం చేయడమో దాన్ని ప్రచారంలో ఉధృతంగా తీసుకువెళ్లలేము తీసుకువెళ్లాలనేటువంటి ఆలోచన లేదు వాస్తవానికి ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి లబ్ది చేకూరిస్తే చాలు ఈ సమాజానికి మొత్తం వీళ్ళకి లబ్ది చేకూర్చామని తెలియజెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటిది ఏదైతే ఉందో ఆయన దృక్పథం అందులో భాగంగా మనం పబ్లిసైజ్ చేసుకోకపోవచ్చు కానీ వాస్తవానికి చూస్తే ఈరోజు నలభై రెండు దేశాలు సంబంధించినటువంటి ప్రతినిధులు మన కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ఫార్మింగ్కి సంబంధించి బ్రహ్మాండంగా ఈరోజు వచ్చాయి ఈరోజు గర్వంగా చెప్పాల్సినటువంటి అంశం ఏమిటంటే చాలామంది జర్మన్కి సంబంధించినటువంటి కంపెనీస్ కానీ కేఎఫ్డబ్ల్యూ లాంటి సంస్థలు కానీ వీళ్ళందరూ ముందుకొచ్చి ఈరోజు మనకు కొంత రుణ సదుపాయం కల్పిస్తున్నారు కొంతమంది గ్రాంట్ రూపంలో ఈరోజు మనకి ఇస్తున్నారు దానికి సంబంధించి వాళ్ళు ఎవరు వచ్చినా సరే మేము ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రకృతి వ్యవసాయం మీద ఆంధ్ర రాష్ట్రం దృష్టి పెడుతుందో దాన్ని మా దేశాల్లో కూడా దేశం మా దేశాల్లో కూడా ప్రారంభిస్తామని చెప్పి చెప్పి వాళ్ళు ఉత్సాహం చూపించడం ఈరోజు వాళ్ళందరూ రావడం ఎక్కడ లేనటువంటి విధంగా ఈరోజు మనం పులివెందల్లో ఇడుపులపాయిలో ఫార్మర్ సైంటిస్ట్ అనేటువంటి ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తాం రైతే శాస్త్రవేత్తాన్ని నమ్మినటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ప్రోగ్రామ్ మీద ఒక కోర్స్ పెట్టాం దాని ప్రకారం ట్రైనర్స్ వెళ్ళడం చెప్పడం ఈరోజు ఎక్కడన్నా వెళ్తే అన్ని వైపరీత్యాలకు తట్టుకుని నిలబడేటువంటి విధంగా ఈరోజు విస్తరించాం దాదాపుగా మూడు వేల ఆరు వందల రైతు భరోసా కేంద్రాల పరిధిలో ఈరోజు మన కమ్యూనిటీ నేచురల్ ఫార్మింగ్ కింద ప్రకృతి వ్యవసాయం చేసేటువంటి రైతులు ఉన్నారు ఈరోజు వాళ్ళంతా వాళ్ళకి జరిగేటువంటి అవగాహన ప్రకారం అది విస్తరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయుతనిస్తోంది అందువల్ల ఈరోజు వ్యాప్తి చెందినట్టుగా వృద్ధి చెందినట్టుగా ప్రపంచానికే ఈ కమ్యూనిటీ బేస్డ్ నేచురల్ ప్రోగ్రాంలో ఆంధ్ర రాష్ట్రం ఆదర్శంగా నిలిచేటువంటి పరిస్థితి ఎప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ కూడా కనీసం మీరు ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా కూడా ఎందుకు ఎప్పుడు ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా ఏ ఏ స్టేజ్ మీద కూడా చెప్పలేదు మనం ఎప్పుడైతే ఏపీసీఎన్ఎఫ్ని ఉధృతం చేయలేమో కొంతమంది చెప్పారు ఇది మరో శ్రీలంక లాగా తయారు చేయడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అంటే ఏ విధంగా ఉంది అంటే మనం ఏపీసీఎన్ఎఫ్ మీద ప్రకృతి వ్యవసాయం మీద దృష్టి ఏమో వీళ్ళు మరో శ్రీలంక చేస్తారా అంటారు దాన్ని మనము ఏ విధంగా చేస్తున్నా దీన్ని మీరు పట్టించుకోలేదు అని అంటారు పట్టించుకుంటే దానికంటే విపరీతమైనటువంటి ధోరణి విపరీతమైనటువంటి అర్థాలు దానికి ఏదో ఒక విధంగా ఒక్కర భాష అని చెప్పడం అనేటువంటివి ఈరోజు దానిలో భాగంగా చేసేటువంటి విమర్శలు తప్ప ఇది వాస్తవానికి సత్య దూరమైనటువంటి విమర్శలను స్పష్టంగా చెప్పగలిగేటువంటి అంశం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం చేపడుతున్నటువంటి ప్రకృతి వ్యవసాయానికి సంబంధించినటువంటి అంశం ఓకే రైతు సంఘాలు రైతు ఉద్యమాలు ఇవన్నీ మనం చాలా చూసాం అంటే అసలు మన బేసిసే ఈ ఉద్యమాలు అసలు రైతుల నుంచి వచ్చాయని అంటారు రకరకాల ఉద్యమాలు అలాంటివి ఈ మధ్య కాలంలో కూడా రీసెంట్గా ఫామ్ లాస్ మీద వచ్చిన ఉద్యమాలను చట్టాలను కూడా వ్యతిరేకిస్తూ ఉద్యమం అసలు ఎక్కడి దాకా చేశారండి దేశవ్యాప్తంగా ఉద్యమం చేసి దాన్ని మొత్తానికి సాధించారు రైతులు సాధించని దాన్ని ఏం లేదు వాళ్ళు ఉద్యమానికి కూర్చున్నారంటే వాళ్ళు ఏదైనా చేస్తారు అని అంటారు కానీ చాలా ప్రాంతాల్లో ఈవెన్ ఇంక్లూడింగ్ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వల్ల చాలా రాష్ట్రాల్లో ఇప్పటికీ కూడా ఈ రోజుల్లో ఒక కుల ప్రాతిపదికన ఒక క్యాస్ట్ బేసిస్ మీద రైతులని విభజించి పాలించు టైప్లో నడుస్తోంది అన్నది ఒక పెద్ద ఒక ఎలిగేషన్ ఉంది సార్ విచ్ఎవర్ ఇస్ అ గవర్నమెంట్ మీరు దాన్ని ఏ రకంగా స్వీకరిస్తారంటే దాన్ని ఒప్పుకుంటారా ఒప్పుకోరా ఏమంటారు ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం దగ్గరికి వచ్చేటప్పటికి తనిక రైతులను వదిలేస్తే ల్యాండ్ లాడ్ బాగా సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళని వదిలేస్తే మధ్య చిన్న తరగతి రైతులకు సంబంధించి స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ విషయంలో ఒకే విధమైనటువంటి దృష్టి పెట్టి వాళ్ళందరికీ కూడా ఏదో ప్రభుత్వం ద్వారా అందించేటువంటివి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద క్యాస్ట్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ మనం అందజేస్తున్నాం కాకపోతే ఈరోజు ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏవి కూడా రైతులకు సంబంధించి అనేక ప్రభుత్వాలు చూసాం ఒక ముఖ్యమంత్రి అనేటువంటి వాడు ఎలా ఉండాలి అంటే రైతులకు ఉన్నటువంటి సమస్య ఆ సమస్యకి పరిష్కారం అంతే తప్ప రైతులకు సంబంధించి గత ప్రభుత్వాలు ఇవి చేశాయి కదా మోస పద్ధతిలో మనం అదే చేద్దాం అనేటువంటిది కాదు చాలా మంది రుణమాఫీ చేశారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పాడు మనం అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద అందరికీ ఏదైతే ఉన్నారో మామూలుగా చిన్న మధ్యతరగతి కుటుంబాల రైతులకు సంబంధించి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మనం దాదాపుగా ఒక పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల యాభై వేలు ఇస్తా ఉన్నాం అధికారంలోకి వచ్చాం చెప్పినటువంటి వాగ్దానాలని విస్మరించినటువంటి ముఖ్యమంత్రుల్ని చూశాం చెప్పిన దానికన్నా మిన్నగా ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో చూస్తున్నాం అడగండి రైతులను ఎంతమంది పన్నెండు వేల ఐదు వందలు నాలుగు విడతల్లో యాభై వేలు ఇస్తానని చెప్పాడు అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీని నమ్మడం అంటే ఏదైతే సాధ్యమవుతుందో సాధ్యమయ్యేటువంటి మాట ఇవ్వాలి తప్ప సాధ్యం ఇచ్చి గత ప్రభుత్వం ఎనభై ఏడు వేల కోట్ల రూపాయల రుణమాఫీ దానికి సంబంధించి ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు వడ్డీ అంటే లక్షా పదకొండు వేల కోట్ల రూపాయలు వాస్తవంగా ఉన్నటువంటి రుణం ఎనభై ఏడు వేల కోట్లు ఇరవై నాలుగు వేల కోట్లు లక్షా పదకొండు వేల కోట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలామంది రైతులకు తెలిసి ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో పదే పదే చెప్పాడు ఇది కుదరదు ఇది జరగదు ఇది కష్ట సాధ్యమో అని రైతులు నమ్మి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వానికి కోట్లు వేశారు వచ్చిన తర్వాత మనం చూసాం లక్షా పదకొండు వేల కోట్లయితే లాస్ట్కి ఐదు విడతలు అన్నారు స్కేలా ఫైనాన్స్ అన్నారు ముప్పై వేలు అన్నారు విడతల తర్వాత వచ్చేసి కుటుంబానికి ఒకరికన్నారు రకరకాలైన చెప్పి ఆ హామీని అమలు చేయకుండానే దిగిపోయినటువంటి నేపథ్యం ఈరోజు మనం చెప్పాం ఇస్తామని చెప్పి చెప్పాం దాదాపుగా ఈరోజు ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా కింద అందించడం జరిగింది కాబట్టి ఈ ప్రభుత్వానికి అన్ని రంగ అన్ని విధాలా అన్ని స్థాయిల్లో ఒక స్పష్టత ఉండే రైతాంగాన్ని గురించి వ్యవసాయాన్ని గురించి అందుకనే అందరినీ సమానంగా సమగ్రంగా ఎవరు వీళ్ళు ధనికుడు పేదాన్ని కాకుండా కులాలకు సంబంధం లేకుండా ఈరోజు అగ్ర కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు దాదాపుగా అరవై శాతం మందికి ఎకరాకి తక్కువ భూములు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో అందరినీ సమాన దృష్టితో చూశాం కాబట్టి ఈరోజు యాభై తొమ్మిది లక్షల అరవై వేల కుటుంబాలకి మనం వైఎస్ఆర్ రైతు భరోసా అందించగలిగాం కాబట్టి ఇది ఒక మోడల్గా ఎవడైతే నీడి ఉందో ఎవరికైతే మనం ఆర్థికంగా ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందో వాళ్ళని కులము మతం అనేటువంటిది లేకుండా అన్ని రకాలైనటువంటి కార్యక్రమాలు చేశాం దాని ద్వారానే ఈరోజు రైతులు కూడా సంతృప్తిగా ఉండేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కనిపిస్తుంది ప్రధానమైన ఆరోపణ అగెయిన్ ఏమిటి అంటే ఇంత ఇంతమంది రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో డెబ్బై శాతం మంది కౌలు రైతులు కూలి రైతులు ఉన్న ఈ రాష్ట్రంలో మీరు ఇచ్చే సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో ఇనిషియేటివ్స్ ఏవైతే తీసుకొచ్చారో స్కీమ్స్ కానీ అవన్నీ కూడా ఈ బడా రైతులకి వాళ్ళకే వెళ్తున్నాయి వీళ్ళకి రావట్లేదు అంటే వీళ్ళ మాటలన్నీ కూడా అర్ధరహితమైనటువంటివి ఎందుకు వ్యాఖ్యలు అంటున్నానంటే సాధారణంగా ఒక ఆలోచన ఉండేది ప్రభుత్వం ఏర్పడక ముందు కౌలు రైతులకు సంబంధించి నేను కౌలు తీసుకున్నాను అన్న దానికి ఎవడో ఒకటి ధృవీకరించాలి యజమానికి సంబంధం లేకుండా నువ్వు కౌలు తీసుకునేటువంటి అవకాశం లేదు అది చల్లదు కాబట్టి ఆ యజమానులు మనం ఎవరికన్నా కౌలుకిస్తే దానికి సంబంధించినటువంటి ఆ భూమి మీద హక్కులు కోల్పోతామేమో అనేటువంటి భావం ఉండేది దానికనే కౌలుదారుల చట్టం మనం రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చాం ఒక ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకొచ్చాం దాని ద్వారా భూ యజమాని కౌలుకిచ్చినా కూడా ఆయనకున్నటువంటి యాజమాన్య హక్కులు ఏమీ కూడా కోల్పోకుండా ఆ చట్టం నిర్దేశించింది అందువల్ల ఎవరికైనా ఇవ్వచ్చు కానీ చాలా మందిని మనం అవగాహన కల్పించాం మొట్టమొదటి సంవత్సరం రెండు లక్షల డెబ్బై వేల మందికి మనం కౌలు ఇస్తే దాదాపుగా ఈరోజు రైతు భరోసా ఐదు లక్షల తొంభై వేల మందికి ఇవ్వగలుగుతున్నాం అంటే ఆ సంఖ్య పెరుగుతూ ఉంది రైతుల అవగాహన కలుగుతూ ఉంది దాని ద్వారా ఇది ఒక ప్రయత్నం అంతకుముందు అటువంటి ప్రయత్నాలు ఏమి జరగలేదు ఈరోజు సిసిఆర్సి కార్డ్స్ ఇస్తున్నామంటే ఆ చట్టాన్ని ఇస్తున్నాం ఆ చట్టం వల్ల మాకేమి ఇబ్బంది లేదు అని చెప్పి చెప్పిన ఎవరైతే అవగాహన కలిగినటువంటి రైతులు ముందుకు వచ్చి ఇస్తున్నారో వాళ్ళని చూసి మరికొంతమంది ఈరోజు ఇచ్చేటువంటి అవకాశం ఏర్పడింది దానివల్ల ఈరోజు కౌలుదారుల సంఖ్య క్రమేపీ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది అంటే మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు సత్ఫలితాలను ఇస్తున్నాయని చెప్పి చెప్పి వాడు ఒకటి చెప్తాడు ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి పదిహేను వేల కుటుంబాలు కౌలు కుటుంబాలు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు అని చెప్పి చెప్పి మాట్లాడతారు ఇది ఏది చేసినా సరే ప్రజలకు సంబంధించి తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది ప్రజలకు అకౌంటబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈ అకౌంటబిలిటీ అంటే ఈ ట్రాన్స్పరెన్సీ ఎంతవరకు ఉంది సార్ అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను వీళ్ళందరికీ మీరు ఏవైతే పథకాలు అందజేస్తున్నారో వాళ్ళందరికీ చేరుతున్నాయి అనడానికి ఒక ట్రాన్స్పరెన్సీ ఉందా ఒక అకౌంటబిలిటీ ఉందా అసలు ప్రతి విషయంలో అకౌంటబిలిటీ ప్రతి విషయంలో అకౌంటబులిటీ స్టార్టింగ్ ఫ్రమ్ అదే నేను చెప్పింది ఎప్పుడు లేనటువంటిది పంట ఏమి వేసాము దానికి సంబంధించినటువంటి ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది ఈ క్రాప్ బుకింగ్ జరిగిపోయింది అంటే వెంటనే వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళకి ఎలిజిబిలిటీని బట్టి వాళ్ళకి రైతు భరోసా వేసేస్తున్నాం ఆ వేసే క్రమంలో పదమూడు వేల ఐదు వందలు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు కొంత పిఎం కిసాన్ కింద ఒక ఆరు వేలు వస్తే రైతు భరోసా కింద ఏడు వేల ఐదు వందలు భరిస్తే ఈ కౌలు రైతులకు సంబంధించినటువంటి దాంట్లో పీఎం కిసాన్ కింద కేంద్ర ప్రభుత్వం రూపాయి కూడా ఇవ్వదు అనుభవదారులకు రూపాయి కూడా ఇవ్వదు అదేవిధంగా దేవాదాయ భూములు చేసుకునేటువంటి వాళ్ళకి రూపాయి కూడా ఇవ్వదు అటవీ హక్కుల చట్టం ఉన్నటువంటి వాళ్ళకు రూపాయి కూడా ఇవ్వదు ఈ అటవీ హక్కులకు సంబంధించి కానీ దేవాదాయ భూములకు సంబంధించినటువంటి కానీ అనుభవంలో ఉన్నటువంటి భూములను సాగు చేసుకుంటున్నటువంటి వాళ్ళకి కానీ కౌలుదారులకు కానీ మొత్తం ఈ పదమూడు వేల ఐదు వందల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది కాబట్టి ఇదేదో నెగిటివ్ ప్రచారం ఒకటి రావాలి ఈ రైతులకు సంబంధించి ఎక్కువ దృష్టి పెడుతున్నారు రైతుల్లో వీళ్ళ మైలేజ్ పెరుగుతుంది గ్రాఫ్ పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రేమ అభిమానం ఉండకూడదు వాళ్ళు ఏదో ఒక విధంగా రైతులకు సంబంధించి మీకు ఇది మంచి జరగలేదు అనేటువంటి ఒక మైండ్ సెట్ లోకి వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళని ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మరలించాలనేటువంటి ప్రయత్నం అది సాధ్యమయ్యేటువంటి పనే కాదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను రైతు అనగానే మనకి కొన్ని దశాబ్దాలుగా ఒక ఇమేజ్ ఉంది సార్ మన కళ్ళ ముందు ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకొని బక్క చిక్కిపోయి తిండి సరిగ్గా లేక ఈ రకమైన ఇమేజ్ బయట అలాగే ఉంది సినిమాల్లో కూడా అలాగే చూపిస్తారు ప్రతి చోట రైతు అనగానే ఇది దిస్ ఇస్ ద ఇమేజ్ అంటే వాళ్ళు ఎప్పటికీ పేదరికల నుంచి బయటికి రారా అన్న ఒక క్వశ్చన్ మార్క్ రెండోది కేవలం రైతు అనగానే ఒక మొగ రైతులే ఉన్నారా ఆడవాళ్ళు కూడా ఈ మధ్య చాలామంది రైతులుగా వస్తున్నారు ఎంతో అద్భుతంగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఆ గుర్తింపు లేదు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే ఏం చెప్తారు అంటే రైతు అనేటువంటి వాడు లాభ నష్టాలు అనేటువంటివి బేరేది వేసుకోకుండా నష్టపోయినా సరే మనం ఖాళీగా ఉండకూడదు నష్టం వస్తుందన్నా సరే ఖాళీగా ఉండకూడదు ఈ సమాజానికి పట్టడి అన్నం పెట్టాలనే తాపత్రయపడేటువంటి వాడు రైతు రైతు అనేటువంటి వాడు లేకపోతే మూడు పూట్ల మన నోట్లోకి వేళ్ళు వెళ్ళవు అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిని చేసేటువంటి రైతు పట్ల అంకితభావంతో ప్రభుత్వాలు పనిచేయాలనేటువంటి దాని మీద దృష్టి పెట్టాం కాబట్టి ఈ రైతుకు సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం రైతు జీవన శైలిలో కూడా సాధారణ పౌరుడి శైలిలో ఏ విధంగా మార్పులు వస్తున్నాయి అదేవిధంగా ఈరోజు మార్పులు తీసుకురావడం జరిగింది మహిళా రైతుల దగ్గరకు వస్తే ఈరోజు రైతులకి ఏ విధంగా అయితే మనం అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నామో మహిళా రైతుల విషయంలో కూడా మహిళా రైతులకేమి వివక్షత చూపించటం లేదు మహిళా రైతులు కూడా అన్ని అందిస్తున్నాం దీనికి తోడుగా ఏదైనా సరే రైతు కుటుంబం నిద్రలేస్తే మహిళ పురుషుడు ఇద్దరు కలిసి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటాడు అందుకనే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రత్యేకించి రైతులకు సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు ఏదన్నా అసైన్మెంట్ పట్టాలు ఇవ్వాలి అంటే ఎవ్వరు కూడా మహిళా రైతుల పేరిట ఇస్తున్నాం తప్ప మగవారి పేరిట ఇవ్వడం లేదు కాబట్టి ఒక విధంగా మహిళలకి గతంలో కన్నా ఈరోజు ప్రాధాన్యతని ఎక్కువ ఇచ్చాం అనేటువంటిది ధైర్యంగా చెప్పగలిగినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం రైతుల ఆర్థిక పరిస్థితి వాళ్ళ స్థితిగతులు ఎప్పుడు మెరుగుపడతాయండి రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి అనేటువంటిది అనేక మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేక రకాలైనటువంటి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా తనకు ఉన్నటువంటి భూమి యొక్క సారవంతం తనకున్నటువంటి నీటి లభ్యత తనకొచ్చేటువంటి నీరు తాను పండించేటువంటి పంట ఆ పంటకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర ఆ మార్కెటింగ్లో ఆ పంటకు సంబంధించి కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నటువంటి పరిస్థితుల్లో రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర మనం ముందే మాట్లాడుకున్నట్టుగా గిట్టుబాటు ధర కల్పించాలనేటువంటి ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం గిట్టుబాటు ధర ఈరోజు చెప్తుంది అనేక పంటలకి ఈరోజు మిర్చికి కానీ పసుపుకి కానీ వీటన్నిటికీ కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయనటువంటి పంటలకి ఆరు పంటలకి ఉద్యానవన అనే పంటలకి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర కల్పించాం మార్కెట్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం సివిల్ సప్లైస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేస్తున్నాం ఈరోజు ఎవరైనా సరే ఈ ధాన్యానికి సంబంధించి కానీ పంటకు సంబంధించి కానీ రేటు పడిపోతుంది అంటే వెంటనే మార్కెట్ జోక్యం చేసుకుంటున్నాం రైతుల దగ్గర నుంచి అన్ని పంటలు ఏ పంట అయితే ఉందో ఆ పంటలు కొనుగోలు చేస్తున్నాం నష్టాన్ని భరిస్తున్నాం అన్నిటిని భరించే రోజు రైతులకు అండగా నిలుస్తున్నాం మూడు వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేశాం దాని ద్వారా మూడు వేల కోట్ల రూపాయలు కాదు కదా ముఖ్యమంత్రి గారు చెప్పేది ఆరు వేల కోట్ల రూపాయలైనా సరే రైతులకు సంబంధించినటువంటి ధాన్యం కొనుగోలు మీరు వెనకాడకండి అని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఫలితాలు అన్నిటి వల్ల రైతుల యొక్క జీవన ప్రమాణాలు కానీ వాళ్ళకు వచ్చేటువంటి లాభాలు కానీ మెరుగుపడుతున్నాయి కాబట్టి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో నేను ఆశిస్తున్నా వీటన్నిటిని అధిగమించి రైతు అనేటువంటి వాడు తనకి గిట్టుబాటు ధర పొందడానికి కానీ పంటలకు సంబంధించినటువంటి మనం ముందు మాట్లాడుకున్నట్టుగా రైతు భరోసా కేంద్రాల ద్వారా అవసరమైనటువంటి తీసుకోవడానికి కానీ ఇబ్బందులు లేకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం దీనిలో ప్రధానమైనటువంటిది ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ దేశంలో ఎక్కడ లేనటువంటి విధంగా ఉచిత పంటల బీమా తీసుకొచ్చాం ఉచిత పంటల బీమా తీసుకొచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కింద ఒక వంతు భరిస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఒక వంతు భరిస్తుంది రైతు ఒక వంతు భరించాలి ఇంతవరకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి బాధ్యతలు స్వీకరించినంత వరకు కేంద్ర ప్రభుత్వం వాటా రాష్ట్ర ప్రభుత్వం వాటా భరించేవాడు రైతులు ముందుకొచ్చి వాటా భరించాలి కానీ రైతులు చాలామందికి అవగాహన లేదు ఎంతమందికి ఇచ్చారు ఎవడైనా క్రాప్ లోన్ తీసుకుంటే ఆ క్రాప్ లోన్ రికవరీ చేసుకోవడానికి ఆ బ్యాంక్ అధికారులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఆ బ్యాంకు వాళ్ళ చేత ఇన్సూరెన్స్ కట్టించేది ఈరోజు మనం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం మొట్టమొదటి రాష్ట్రం ఈ దేశంలోనే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఉచిత పంటల బీమా ద్వారా రైతు అనేటువంటి వాడు రూపాయి చెల్లించాల్సినటువంటి అవసరమే లేకుండా పండించినటువంటి పంట పండించినటువంటి పంట ఈ క్రాప్ బుకింగ్ అయిపోయిన వెంటనే రైతు కట్టాల్సినటువంటిది ప్రభుత్వం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అత రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది దీనిలో కేంద్ర ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు చెప్పడం జరిగింది ఏమని కొంతమంది వెబ్ల్యాండ్లో లేనటువంటి వాళ్ళు సాగు చేసుకుంటున్నారు వాళ్ళందరికీ మేము ఇవ్వము కాబట్టి అనంటే యూనివర్సలైజేషన్ కింద ముఖ్యమంత్రి గారు పంట వేసుకునేటువంటి రైతు రైతుకి ఇవ్వాలి అని అన్నారు కేంద్ర ప్రభుత్వం దానికి ఒప్పుకోలేదు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కట్టేటువంటి దాంట్లో భారం ఒకటి బై మూడవ వంతు కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది ఆ ఒకటి బై మూడవ వంతు కూడా మాకు అవసరం లేదని మొట్టమొదటిగా వంద శాతం అంటే రైతుల ప్రయోజనాలు మాకు ముఖ్యం రైతు ప్రయోజనాలు మాకు ముఖ్యమని రైతులకు కట్టాల్సినటువంటి వంతు రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కేంద్ర ప్రభుత్వం కట్టాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వ భావస్వామి ఈ మూడు నేనే భరిస్తా రీతి రైతులకు యూనివర్సలైజేషన్ కింద మీరు ఇచ్చేటువంటి కవరేజ్ సరిపోవటం లేదు దానివల్ల రైతులు నష్టపోతున్నారని నూటికి నూరు శాతం ఈరోజు భరించాడు భరించిన తర్వాత ఆంధ్ర రాష్ట్ర విధానాన్ని చూసి ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం రైతులకు ఉపయోగకరంగా ఉంది కాబట్టి మేము కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన నుంచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది రైతుల నుంచి ఒత్తిడి వస్తుంది అందరూ నిద్రలేస్తే మెమోరాండం తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో అది ఈరోజు ఆచరిస్తున్నప్పుడు మీరు ఎందుకు ఆచరించలేకపోతున్నారు మీరు ఆ విధంగా ఎందుకు పనిచేయలేకపోతున్నారని అన్న తర్వాత కేంద్ర ప్రభుత్వం కబురు పంపించింది మేము మీ యూనివర్సలైజేషన్ ప్రకారం మీరు ఏదైతే కోరుకుంటున్నారో దానికి మేము సిద్ధంగా ఉన్నామని ముఖ్యమంత్రి గారితో నరేంద్ర సింగ్ తోమర్ గారు ఆ రోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఆయన చర్చలు జరిపి దానికి సంబంధించి మొత్తం ఈ దేశంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయం దేశవ్యాప్తిగా మేము ఇంప్లిమెంట్ చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న తర్వాత మనం కోరినటువంటి విధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో మార్పులు చేర్పులు చేపట్టిన తర్వాత ఈరోజు దేశంలో ఉండేటువంటి ప్రతి రైతుకి జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో ఈరోజు ఇన్సూరెన్స్కి సంబంధించినటువంటి భద్రత చేకూరింది ఎన్నో కార్పొరేట్ సంస్థలు ఎన్నో మ్యానుఫ్యాక్చరర్స్ గొప్ప గొప్ప పెద్ద పెద్ద సంస్థలు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముకోవడానికి ఒక అమెజాన్ లాంటి ప్లాట్ఫామ్ రకరకాల ప్లాట్ఫామ్స్ని ఆసరా చేసుకొని వాళ్ళ ప్రోడక్ట్స్కి వాళ్ళే ధర నిర్ణయిస్తున్నారు ఎందుకండి దశాబ్దాలుగా దశాబ్దాలుగా రైతుల ప్రోడక్ట్స్ మాత్రం వాళ్ళకి గిట్టుబాటు ధర ప్రభుత్వాలే ఎందుకు ఇవ్వాలి వాళ్ళ ధర వాళ్ళు ఎందుకు నిర్ణయించకూడదు వాళ్ళకి ఎంత ధర కావాలి ఈ ఈ క్రాప్కి ఇంత ధర ఇది మేము నిర్ణయించే ధర అని వాళ్ళు ఎందుకు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళకి ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎందుకు ఏ ప్రభుత్వం కల్పించలేకపోతుంది రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర అనేటువంటిది ప్రభుత్వ బాధ్యత ఏమిటంటే మినిమం కనీస మద్దతు ధర గిట్టుబాటు ధర అంటే రైతు నష్టపోకుండా రైతుకి ఏదైనా నష్టం జరిగేటప్పుడు కనీస మద్దతు ధర దాని మీద రైతు ఎంత పండించుకున్నా ఎంత పండించుకున్నటువంటి పంటకి ఎంత డిమాండ్ చేసినా దానికి సంబంధించినటువంటి ఏమి ఎక్కడ ఆంక్షలు లేవు అయితే ఇక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే చిన్న సన్నకారు రైతులయ్యారు పాపం వీళ్ళు ఒక ఎరెకరాలో పండించుకున్నటువంటి పంటని మార్కెటింగ్ చేసుకోవాలంటే సౌలభ్యం కష్టం దానికే మార్కెట్ కమిటీలు తీసుకొచ్చాం ప్రతి నియోజకవర్గానికి ఒక మార్కెట్ కమిటీ పెట్టాం ఏ విధంగా అయితే అమెజాన్ లాంటివి మార్కెట్ చేయగలుగుతున్నా ఆ విధంగా ఈ ప్లాట్ఫామ్ అని చెప్పి ఇనాం పేరుతో మనం ఆ ఈ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం వాళ్ళకి వీటన్నిటితో పాటు ఈ ప్రపంచంలో గ్లోబలైజేషన్ కానీ గ్లోబల్ మార్కెట్తో వాళ్ళు కాంపిటేట్ చేయడానికి కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రోడక్ట్స్ చిన్న చిన్న రైతుల దగ్గర కొనడానికి ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ తీసుకొచ్చాం ఆ ఎఫ్పి ని స్ట్రెంగ్తన్ చేస్తున్నాం ఈ దేశంలో సంఘబంధాలను ఏ విధంగా అయితే మనం ఈరోజు తీసుకొచ్చామో ఆ స్థాయికి ఎఫ్పి కనుక మనం బలోపేతం చేయగలిగితే వాళ్ళు నేరుగా రైతుల దగ్గర ఉన్నటువంటి ప్రోడక్ట్ని మంచి రేటు కొనడం వాళ్ళు నిలువు ఉంచుకోవడం ఆ నిలువు ఉంచుకున్నటువంటి ప్రోడక్ట్ని అమ్ముకోవడం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం వ్యవసాయానికి సంబంధించింది ఇచ్చేసే చేతులు దులుపుకోవడం లేదు మల్టీపర్పస్ ఫెసిలిటీస్ సెంటర్స్ పెట్టాం గ్రామానికి సంబంధించి రైతు భరోసా కేంద్రానికి అనుసంధానంగా గోడౌన్లు నిర్మిస్తున్నాం రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే గోడౌన్లో వాళ్ళు నిలువ ఉంచుకునేటువంటి సౌకర్యం కల్పించాం దానితో పాటు రైతులకు సంబంధించి వాళ్ళు అమ్ముకునే దానికి దాని మీద బ్యాంకులోని ఇచ్చేటువంటి అవకాశం కల్పించాం వాళ్ళు ఇచ్చినటువంటి దాని ఏదైతే పంటలు నిలువ ఉంచుకునేటువంటి దాని మీద వీటన్నిటితో పాటు ఈరోజు ఎక్కడైనా ఏదన్నా ఇబ్బంది జరిగితే మనం రేట్లు పెరిగేటప్పుడు రెండు రకాలైనటువంటి చర్యలు ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి ధరలు రైతుకి నష్టం జరగకూడదు రైతుకు లాభం కలగాలి కానీ మరలా వినియోగదారుడి మీద భారం పడకూడదు అనేటువంటిది ప్రధానమైనటువంటి మీరు ఉదాహరణకు చూస్తే చాలా ఉదాహరణలోనే ఒక ఉదాహరణ చెప్తాను లాస్ట్ సీజన్లో మనం టమాటా చూసాం టమాటా నూట నలభై ఎనిమిది రూపాయల వరకు వెళ్ళాం ఇరవై నూట నలభై ఎనిమిది రూపాయలకు వెళ్ళినటువంటి టమాటా నూట నలభై ఎనిమిది రూపాయలకు వెళ్ళేటప్పుడు వినియోగదారుడి మీద భారం పడుతుంది వినియోగదారుడు టమాటా కావాలంటే కష్టపడతాడు ప్రభుత్వం యొక్క బాధ్యత ఏంది అవును మీరు రైతుకు తక్కువ ఉన్నప్పుడు తక్కువ ఇచ్చారు ఎక్కువ వచ్చినప్పుడు ఎక్కువ వచ్చాను తప్పుకోవచ్చు కానీ ఆ రోజు ప్రభుత్వం జోక్యం చేసుకుని వినియోగదారుడి మీద భారం పడ్డప్పుడు నూట నలభై ఎనిమిది రూపాయలకు కొని యాభై రూపాయలకు మనం రైతు బజార్లో విక్రయించాం ఆ నష్టాన్ని ప్రభుత్వం బుక్ చేసింది నేను మదనపల్లిలో ఉన్నటువంటి టమాటా మార్కెట్ ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్ దానికి వెళ్ళాను నేను అక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు రైతులు అందరూ వస్తారు అక్కడికి వేలాది మంది రైతులు వస్తారు వాళ్ళతో మాట్లాడాం వాళ్ళు చెప్పినటువంటి మాట ఇంతవరకు అనేక ప్రభుత్వాలు వచ్చాయి టమాటా రేటు యాభై దాటింది అంటే అందరు అధికారులు వచ్చేస్తారు ప్రజాప్రతినిధులు వస్తారు మా మీద ఒత్తిడి తెస్తారు లేదు మీరు ఇంతకుమించి అమ్మాలనేటువంటి అనేటువంటి మాట అంటారు అమ్మకూడదు మీరు ఎంతకు మించి అని చెప్పి మా మీద బలవంతం చేస్తారు ఒత్తిడి తెస్తారు సార్ నష్టం వచ్చినప్పుడు నష్టపోతున్నాం లాభం వచ్చినప్పుడు అమ్ముకుంటామంటే లేదు కుదరదు మీరు ఎంతకే అమ్మాలి అని చెప్పి చెప్పి చివరికి మా తోటల దగ్గర కూడా ఆంక్షలు విధించినటువంటి సందర్భాలు ఉన్నాయి మొట్టమొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు ఎంత రేటు వస్తే మార్కెట్లో ఆ రేటుకు కొని నష్టాన్ని భరించి వినియోగదారుడికి ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని స్పష్టంగా మదనపల్లికి వెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో ఉన్నటువంటి రైతులు చెప్పడం జరిగింది కాబట్టి అదే మరలా రైతుకు సంబంధించినటువంటి దాంట్లో పది రూపాయలకన్నా తగ్గుతుందనగానే వెంటనే మార్కెట్లో కొన్ని రైతు బజార్ల ద్వారా ఆ వినియోగదారులకు అమ్మడం అంటే రేటు పడిపోయినప్పుడు రైతులకు అండగా నిలవడం రేటు ఎక్కువగా ఉన్నప్పుడు వినియోగదారుడికి బాసటగా నిలవడం అనేటువంటిది రెండు రకాలైనటువంటి ప్రయత్నాలు అంటే రాష్ట్ర ప్రజల మీద ఈ రేట్ లో వ్యత్యాసాలు ఆ ప్రభావం చూపించకూడదు అనేటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి దానిలో భాగంగా ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది తప్పనిసరిగా మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు రైతులకు ఏ విధంగా మార్కెటింగ్ సౌకర్యం దగ్గరే వాళ్ళు చాలా అంటే నష్టపోతున్నారు కుదేలైపోతున్నారు ఎన్నో పంటలు కేవలం ఇంకా ప్రభుత్వ మినిమం ప్రైజ్ మీద ఆధారపడాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడల్లా రైతులు చాలా నష్టపోతున్నారు అందుకనే ఎఫ్ఓస్కి బ్యాంక్స్ లోన్స్ ఇస్తున్నాయి ప్రభుత్వం అండగా నిలుస్తుంది నా అధీనంలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్స్ ఉన్నాయి మా ప్రభుత్వంలోనే ఉన్నాయి మా ప్రభుత్వ రంగ సంస్థ విరివిగా వాళ్ళకి లోన్స్ ఇస్తున్నాం వాళ్ళని ఎన్కరేజ్ చేస్తున్నాం వాళ్ళు చిన్న సన్నకారు రైతులు పండించినటువంటి కొనుగోలు చేస్తున్నారు వాళ్ళ కొంతమంది వాల్యూట్స్కి వెళ్తున్నారు కొంతమంది నేరుగా రా ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారు వాళ్ళు ఈరోజు దాదాపుగా మార్కెట్లో మా దగ్గర ఇంత ఉంది మీకు కావాలంటే మా దగ్గర తీసుకోండి అని చెప్పి వ్యాపారుల్ని శాసించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఎన్సీఆర్బి రిపోర్ట్ ఒకటి ఉందండి ఆ రిపోర్ట్ ప్రకారం రెండు వేల పంత పద్దెనిమిది ఇరవై రెండు మధ్య నాలుగు వేల ఐదు వందల అరవై నాలుగు మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్లో మీరు ఏమంటారు సార్ అంటే మూడో స్థానంలో ఉంది ఆంధ్రప్రదేశ్ అంటే నేషన్ వైడ్ ఇప్పుడు ఒక అది ఒక సర్వే చేసి ఇచ్చినటువంటి రిపోర్ట్ వాళ్ళు వాస్తవం ఏమిటంటే మన దగ్గర ఉన్నటువంటి లెక్కల ప్రకారం పన్నెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నట్టుగా రైతులు ఉంటారు పెట్టుబడి పెట్టి వ్యాపారం చేసేటువంటి వాళ్ళు అంటే వ్యవసాయం చేసేటువంటి వాళ్ళు రైతు కూలీలు ఉంటారు వీళ్ళు రైతు కూలీలు అనేటువంటి వాళ్ళకి వ్యవసాయం మీద వచ్చేటువంటి నష్టంతో వాళ్ళు ఏమీ ఆత్మహత్యలు చేసుకునేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే వాళ్ళకి రావాల్సింది కూలీ ఆ కూలీ అయిపోతుంది వాళ్ళు రైతులకు సంబంధించి దాదాపుగా డెబ్బై శాతం మంది వ్యవసాయం మీదనే ఆధారపడతారు వ్యవసాయం చేసుకునేటువంటి రైతులు రైతు కూలీలు వీళ్ళ దీంట్లో సర్వేలో తేలింది ఏంటంటే ఆయన వృత్తి ఏంది అంటే రైతు కూలి రైతు కూలి అనేటువంటి దాన్ని కూడా ఆత్మహత్యల కింద వాళ్ళు నమోదు చేసుకోవడం జరిగింది దానివల్ల ఆ సంఖ్య పెరిగింది సాధారణంగా మనకి సమాజంలో జరిగేటువంటి ఆత్మహత్యల్లో రైతు అనేటువంటి వాడు కూడా ఒకడనేటువంటిది మరిచి రైతు కానీ రైతు కూలి కానీ ఆత్మహత్య చేసుకున్నటువంటి వెంటనే వ్యవసాయ విధానాల వల్ల రైతు ఆత్మహత్య చేసుకున్నాడు అనేటువంటిది ఒకటి ప్రేరేపణ మొదలైంది ఎందుకు జరుగుతాయి ఎందుకు జరగాల్సినటువంటి అవసరం ఉంది రైతు భరోసా ఇచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా ఉచిత పంటల భీమా ఇచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా అదే సీజన్లో ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా ఆర్బీఐలు తీసుకొచ్చిన దానికి రైతు ఆత్మహత్య చేసుకుంటాడా విత్తనం నుంచి విక్రయం వరకు ఈరోజు అన్ని రకాలైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్నందుకు రైతు ఆత్మహత్య చేసుకుంటాడా దేనివల్ల రైతు ఆత్మహత్య చేసుకుంటాడు కాకపోతే ఆ రైతు ఆత్మహత్యలు అనేటువంటి దాన్ని ఏదో ఇచ్చినటువంటి సర్వేను ఒకీకరించి ఇదో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఐదు లక్షల నుంచి ఏడు లక్షలకు పెంచాం వెంటనే వాటికి సంబంధించి ఎక్కడన్నా రైతు నిజంగా ఆత్మహత్య జరిగితే రైతులకు నష్టం వస్తే వ్యవసాయంలో వాళ్ళకి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం గత ప్రభుత్వంలో బకాయిలు పెట్టిపోయినటువంటివి కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆ బకాయిలు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలంటే రైతులకు ఆ బకాయిలు పెట్టి వెళ్ళిపోతే దాదాపుగా నాలుగు వందల చిల్లర మంది నాలుగు వందల డెబ్బై మూడు మంది రైతులకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మనసుతో ఆ కుటుంబాలకి కూడా ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం బకాయిలు కూడా నష్టపరిహారం అందించడం జరిగింది యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ యూత్ ఫార్మింగ్ వైపు ఎందుకు మొగ్గు చూపట్లేదు ఇంకా ఫార్మింగ్ ఒక లూక్రేటివ్ కెరియర్ కాదు అని ఎందుకు అనుకుంటున్నారు ఈ ఫార్మింగ్ వల్ల నష్టాలే తప్ప లాభాలు ఉండవు వ్యవసాయం అన్నది అసలు ఒక పనికి రాని ఒక ప్రొఫెషన్ అని ఎందుకు అనుకుంటున్నారు ఎందుకు యువత ఇందులోకి రావటానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే అంటే ఫార్మర్స్ రైతుల పిల్లలు కూడా వ్యవసాయం చేయడానికి ఇష్టపడట్లేదు వాళ్ళు కూడా వలసలు పోయి హైదరాబాద్ లాంటి నగరాలు వేరే వేరే నగరాలు బెంగళూరు చెన్నై వెళ్తున్నారు లేకపోతే అమెరికా వెళ్తున్నారు చదువుకుంటున్నారు బట్ వ్యవసాయం మాత్రం చేయట్లేదు సాధారణంగా లైఫ్ స్టాండర్డ్స్ లివింగ్ స్టాండర్డ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి మిగతా వాటి దగ్గరికి వెళ్తే ఎక్కువ ఉంటుంది చదువుకున్న తర్వాత అనేటువంటి దృష్టి పెట్టి దానికి ఆకర్షితులయ్యి దాని మీద వెళ్ళాలనేటువంటి ఆలోచన కానీ వ్యవసాయాన్ని వదిలేయాలనేటువంటి సాంప్రదాయ రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు వదిలేస్తే ఈరోజు ఇంత పంట చేతికి వచ్చేటువంటిది కాదు కాబట్టి ఆ కుటుంబాలు మాత్రం సాంప్రదాయంగా కొనసాగుతున్నాయి ఒక కుటుంబంలో ఇద్దరు ముగ్గురు అనల్దమ్ములు ఉన్నప్పుడు మాత్రం ఒక వ్యక్తి రైతు రైతు వ్యవసాయం మీద ఆధారపడుతున్నాడు రైతుగా జీవిస్తున్నాడు మిగతా వాళ్ళు ఇతర పట్ల ఆకర్షితులే పక్కకు వెళ్ళిపోతున్నారు వీళ్ళే ఒకరుంటే సరిపోతుంది నేను ఆజిమాయిషి చేస్తున్నాను ఎందుకంటే మనకు ఉన్నటువంటి కమతాలు కూడా చిన్న చిన్న వర ఎకరా ఎకరా ఉండేటువంటి కాబట్టి కాబట్టి రైతు కుటుంబాలు ఆ సాంప్రదాయాన్ని వదిలి వెళ్ళిపోతున్నాయి వాస్తవం కాదు కానీ మొత్తం కుటుంబం దాని మీద ఆధారపడకుండా ఒక ఆ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు మాత్రం దాంట్లో భాగస్వాములు కావడం ఇతరులు ఇతరత్ర వ్యాపారాలు కానీ ఇతరత్ర ఉద్యోగ ఉపాధి అవకాశాలను వెతుక్కుంటూ పోవడం అనేటువంటి జరుగుతుంది జనాభా పెరిగే కొంది రైతుల సంఖ్య రైతు కుటుంబాలు కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఇన్ని యంగ్స్టర్స్ మీరు ఎందుకు మోటివేట్ చేయలేకపోతున్నారు అగ్రికల్చర్ అంటే ఈరోజు మనం ఆలోచన చేయాల్సింది జనాభా పెరుగుతుంది భూమి పెరగదు భూమి చూస్తే ఒక పక్క సముద్రం ఒక పక్క కొండలు అన్నీ పోయిన తర్వాత మనం ఉండేటువంటిది లిమిటెడ్ ఏరియా దాంట్లో ఆవాస యోగాలు అన్ని ఆవాస మామూలుగా మన నివాస స్థలాలన్నీ పెరిగిన తర్వాత దానికి సరిపడా రైతులు ఉన్నారు దానికి మించి రైతులు వస్తే వాళ్ళకి వ్యవసాయం అనేటువంటిది లాభసాటిగా ఉండేటువంటి పరిస్థితి కూడా ఉండదు ఆ కుటుంబం అంతా దాని మీదనే ఆధారపడితే వాళ్ళకు వచ్చేటువంటి రెవెన్యూ వాళ్ళకు ఉండేటువంటి పరిస్థితులు కాబట్టి జనాభా పెరిగినట్టుగా భూమి పెరిగేటువంటి అవకాశం లేదు కాబట్టి భూమిని నమ్ముకున్నటువంటి రైతు భూమిని నమ్ముకునే ఉన్నాడు పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా వాళ్ళు మిగతా వాటికి డైవర్ట్ అవుతున్నారు తప్ప వ్యవసాయం మాకొద్దు ఈ సాంప్రదాయం మాకొద్దు అనేటువంటి పరిస్థితి లేదు ఆంధ్ర రాష్ట్రంలో ఇప్పుడుండేటువంటి ప్రభుత్వంలో ఈ పరిస్థితుల్లో రైతు అనేటువంటి వాడు సాంప్రదాయ వృత్తిని వదిలి బయటకు వెళ్ళేసినటువంటి పరిస్థితులు రావు అని నేను భావిస్తున్నాను సార్ గత కొన్నేళ్లుగా కదిలిస్తే ఏ పొలిటికల్ పార్టీ అయినా మాట్లాడేది పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు అదే ఒక ఎలక్షన్ ప్రాపగెండా ఎలక్షన్ ఎజెండా ఏ ఈ ఒక ఎలక్షన్ ని అటు ఇటు తారుమారు చేసేది పోలవరం ప్రాజెక్ట్ అని అంటున్నారు సో మీరు ఎంతవరకు దీని విషయంలో ఏకీభవిస్తారు అండ్ ఈ ప్రాజెక్టులు ఎప్పుడు సార్ కంప్లీట్ అవుతాయి ఇప్పుడు నాలుగైదు ప్రాజెక్టులు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి పోలవరం ఈజ్ ఆన్ ద టాప్ లెవెల్ అందరూ దానికోసం వెయిట్ చేస్తున్నారు ఎస్పెషలీ రైతులు చాలా బెనిఫిట్ అవుతారు ఈ ప్రాజెక్టులని కంప్లీట్ అవుతాయి మీరు ఏమంటారు సార్ విషయంలో ఎక్కడ దాకా విషయం ఈ రాష్ట్రంలో ఇరిగేషన్ రంగానికి ప్రాణం పోసినటువంటి మహనీయుడు రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారికి ముందు ఇరిగేషన్ రంగానికి సంబంధించి ఎవ్వరు ఆలోచన చేయలేదు అయితే మనం తీసుకున్నటువంటి ఈ మాట మంత్రి కార్యక్రమంలో రాజకీయ జోక్యంతో నేను మాట్లాడటం లేదు కానీ వాస్తవ దృక్పథంతో మనం చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు ప్రాజెక్టులు నిర్మిస్తే దాని మీద పెట్టుబడి పెట్టడం తప్ప రూపాయి రాబడి ప్రభుత్వానికి రాదు అంటే రైతులకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి రైతు జీవన ప్రమాణాలు పెంచడానికి అవసరమైనటువంటి నీటిపారుదల రంగంలో నిధులు వెచ్చిస్తే అవి వృధా అయిపోతాయి ఇది పెట్టుబడి రాదు దాని మీద ప్రొడక్టివిటీ ఉండదు అని చెప్పి చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు ఆ ప్రభుత్వం తీసుకున్నటువంటి అనేక రకాలైనటువంటి లోపాలు ఈరోజు రైతుల పాలట శాపాలుగా పరిణమిస్తున్నాయి అంటే అసలు మనకు సంబంధం లేనటువంటి అంశం రాష్ట్ర విభజనలో పోలవరం జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వమే మేము నిర్మించిస్తాము అని చెప్పి చెప్పింది కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సినటువంటి దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దానికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి కారణాలతో దాన్ని మనమే బాధ్యత తీసుకుని దాన్ని మేమే తీసుకుంటామని చెప్పి చెప్పి ప్రత్యేక హోదాను కూడా ఆ రోజు తాకట్టు పెట్టి దాన్ని మనం తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఆ తొందరలో ఎన్ని తప్పులు చేయకూడదు ఈరోజు మనం చూస్తున్నాం డయాఫ్రమ్ వాళ్ళు కుంగిపోయిందని ఒకరోజు అంటారు గేటు పడిపోయిందని చెప్పి ఇవన్నీ ఎందుకంటే సాంకేతిక పరమైనటువంటి పరిజ్ఞానం లేకుండా పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహించకుండా ఏదో ఒక విధంగా మొక్కుబడిగా ఈ ప్రాజెక్ట్ కట్టేద్దాం కట్టేసి ఎంతో కొంత నీరు నిలువ ఉంచుదాం రైతుల దగ్గరికి పోయి ఇదిగో నేను ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తానని చెప్పి ఓట్లాడుదాం అని అనేటువంటి ఆతృతతో శాశ్వత ప్రయోజనాలను విస్మరించారు కాబట్టి ఆ పాపాలన్నింటినీ కడుక్కోవడానికి ఈరోజు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతుంది ప్రభుత్వం ప్రతి అంశంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వాటా దాంట్లో ఉంది మేము వెళ్ళి డయాఫ్రోమ్ వాళ్ళు పడిపోయిందంటే వాళ్ళు వెంటనే కేంద్ర ప్రభుత్వం నుంచి మీరు ఆపండి మేము నిపుణులు పంపిస్తూ ఉంటారు ఆ నిపుణులు వచ్చి నిగుదాల్సిన సమయం పడుతుంది వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద చర్చించాలి దాని మీద కేంద్ర ప్రభుత్వం ఎంత నిధులు ఇస్తుందో రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా దానికి ముందుకు వెళ్ళాలనే దాని మీద వాళ్ళ భాగస్వామ్యం ఉంది కాబట్టి దాని మీద స్పష్టత రావాలి కాబట్టి ఎక్కడైతే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉందో పోలవరం జాప్యమైంది కానీ ఈరోజు మిగతా ప్రాజెక్టులు ఏదైతే ఉన్నాయి సంగం బ్యారేజ్ నెల్లూరు బ్యారేజ్ నెల్లూరు జిల్లాకు సంబంధించి చిరకాల కోరిక దాన్ని ప్రారంభిస్తే తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేటువంటి నాయకులు చంద్రబాబు నాయుడుతో సహా మాట్లాడతారు నేను డెబ్బై శాతం చేశాను ఎనభై శాతం చేశాను డెబ్బై శాతమా ఎనభై శాతమా కాదు కదా రైతులకు సంబంధించి నువ్వు ఎందుకు వంద శాతం పూర్తి చేసి రైతులకు అందించలేకపోయావు జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై శాతం పూర్తి చేసే రైతులకు ఎందుకు అందించాడు శాతాన్ని పక్కన పెడదాం రైతులకి ఈ ప్రాజెక్టులు నిర్మించాలి దీనివల్ల రైతాంగానికి లబ్ధి కలగాలనేటువంటి ఆలోచన మీకు లేదు కాబట్టి రైతుల పట్ల చిత్తశుద్ధి లేదు కాబట్టి మీరు ఆ రోజు నిర్మాణాలను అర్ధాంతరంగా ఆపివేశారు మీ ప్రాధాన్యతలు వేరు ఈ ప్రభుత్వానికి రైతు వ్యవసాయం అనేటువంటిది ప్రాధాన్యత అంశం ఈ ఈరోజు వాటన్నింటిని పూర్తి చేశాం ఏదైతే మన పరిధిలో ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా పూర్తి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కష్టకాలంలో దాదాపుగా రెండు సంవత్సరాలు లేబర్ కూడా దొరకనటువంటి పరిస్థితి ఏ పని చేయలేనటువంటి దుస్థితి అయినా కూడా సుదీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి సంఘం నెల్లూరు బ్యారేజ్ లాంటివన్నీ పూర్తి చేశాం ఆ కోవలోనే ఈ రోజు ఎన్నో లిఫ్ట్ ఇరిగేషన్ ఆయన తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఎన్నో మీరు అన్నట్టు ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేస్తూ వస్తున్నారు ఇంకా కొన్ని మిగిలిపోయినాయి వంశధార ప్రాజెక్టు తోటపల్లి ప్రాజెక్టు ఇవన్నీ అన్ని అంటే ఇవన్నీ ఎప్పుడవుతాయి అన్నది మీరు చెప్తున్నారు వస్తాయని పోలవరం సంగతి ఒక క్లారిటీ ఉంది సార్ అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరు వచ్చినా చేస్తారా ఇది కేంద్ర ప్రభుత్వమే చెయ్యాలా లేదు దాని మీద ఒక స్పష్టత ఉంది ప్రభుత్వం ఈరోజు దగ్గర దగ్గర ఎన్నికలకు దగ్గరకు వచ్చాం ఈ ఎన్నికలు అయిపోయిన వెంటనే మరలా ఈరోజు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అవుతాడు దాంట్లో ఏమీ సందేహం లేదు చాలా మంది అనుకుంటున్నారు అందుకే నేను అనేక సందర్భాలు చెప్తాను ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు కూడా మీరు ఏమి ఈ మీడియాలో వచ్చేటువంటి వాటి కథనాలను నమ్మకండి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు పడమట అస్తమిస్తాడు అనేటువంటిది ఎంత వాస్తవమో రెండు వేల ఇరవై నాలుగులో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం అని చెప్పారు కాబట్టి మా ప్రాధాన్యత అంశం ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి గారికి పోలవరం అనేటువంటిది పోలవరం అనేటువంటిది జీవనాడి అనేటువంటిది మాటలకు పరిమితం కాకుండా చేతలకు పరిమితమైనటువంటి వాళ్ళం చేతల్లో చేసి చూపించాలనుకునేటువంటి వాళ్ళం తప్పనిసరిగా ఈ ప్రభుత్వం మరలా ఏర్పడిన వెంటనే ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆ ఆలోచన ఆ ఆశ ముఖ్యమంత్రి గారిలో ఆతృత తపన ముఖ్యమంత్రి గారిలో ఉన్నాయి తప్పనిసరిగా పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటి ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేయడం జరుగుతుందని జరుగుతుంది పోలవరం వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ పక్కా చేస్తుంది చేసి చూపిస్తాం రైతులకు ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఏం చెప్తున్నారంటే డ్రింకింగ్ వాటర్ పైప్ లైన్స్ ఇస్తాము అన్నది వాగ్దానం చేశారు అండ్ ఎట్టి పరిస్థితుల్లో నెరవేరుస్తామన్నారు చాలా ప్రాంతాల్లో అంటే నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో నీరు లేని ప్రాంతాల్లో కూడా మేము ఈ ఇది తీసుకొస్తామని అంటున్నారు సో మీరు చెప్పండి సార్ సాధ్య సాధ్యాలు ఏంటంటే ఇది కొత్త ప్రాజెక్ట్ ఏం కాదు ఇది చంద్రబాబు నాయుడు అనేక సందర్భాల్లో మా ప్రాంతంలో కూడా రెండు రిజర్వాయర్లు ఉన్నాయి కండలే రిజర్వాయర్ సోమశల్ రిజర్వాయర్ చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కొంత భాగాన్ని సోమశెల రిజర్వాయర్ కింద కొంత భాగాన్ని కండలే రిజర్వాయర్ కింద మేము విభజించేశాం అక్కడి నుంచి నీరు తీసుకొచ్చి పైప్ లైన్లు వేసిస్తామన్నారు ఎన్నికలకి కరెక్ట్గా కోడు వస్తుందంటే పది రోజుల ముందు ఆ రోజు సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడు నా పోర్టు పోలే ఉన్నాడు నా మీదనే పోటీ చేశాడు ఓడిపోయాడు ఆయన శాసన మండలి సభ్యుడే మంత్రి అయ్యాడు ఆయన కరెక్ట్గా ఎన్నికలకు ముందు ఒక వెయ్యి నాలుగు వందల కోట్ల రూపాయలతో ఓ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు ఎక్కడికక్కడ వందల కోట్లు వేల కోట్లు ఇచ్చిపోవడం తప్ప ఆ పనులు ప్రారంభమే కాలేదు కాబట్టి నువ్వు చెప్పినటువంటి మాట ఐదు సంవత్సరాలు పనిచేసి ఇవ్వలేకపోయినటువంటి వాడివి ఈరోజు ఈ ప్రభుత్వం దానికి కట్టుబడి జలజీవన్ మిషన్ కింద రాష్ట్ర ప్రభుత్వ వాటాతో నిధులు తీసుకొచ్చి ఎంత మేర అవకాశం ఉందో ఈరోజు మేర ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి దాదాపుగా వంద కోట్ల రూపాయలతో పాడుబడి శిథిలావస్థకు చేరుకున్నటువంటి ఓవర్ హెడ్ ట్యాంక్స్ దగ్గర నుంచి కొత్త పైప్ నిర్మాణం దగ్గర నుంచి అన్ని తీసుకొచ్చాం భూగర్భ జలాలు లేనటువంటి దగ్గర డ్రింకింగ్ వాటర్ లేనటువంటి దగ్గర ముఖ్యమంత్రి గారు దాని మీద కూడా దృష్టి పెట్టాడు తప్పనిసరిగా సాగునీటికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో దానికన్నా మనిషికి అత్యంత అవసరమైనటువంటి తాగునీటికి ప్రాధాన్యత ఇస్తాం కాకపోతే వీళ్ళలాగా అరచేతిలో వైకుంఠం చూపించి వెళ్ళిపోవడం కాకుండా వాస్తవ అవాస్తవాలని ఏ విధంగా మనం చూడగలమనేటువంటిది చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఈరోజు కార్యరూపంలోకి తీసుకొచ్చాం మాటలకు పరిమితం కాకుండా ఈ రోజు గ్రామాలకు వెళ్ళి చూడమని పైప్ లైన్ల నిర్మాణం ప్రతి ఇంటికి కుళాయి అనేటువంటి దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో పూర్తి చేస్తున్నాం కాబట్టి రెండు వేల అనుకోవడం రెండు వేల ఇరవై ఐదు కల్లా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద విలేజెస్ లో ఈ ప్రతి ఇంటికి కుళాయి పథకం పూర్తి అయిపోతుంది తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తి చేస్తారు అంటే ప్రతిపక్ష పార్టీ ఆ వాగ్దానం చేసింది కాబట్టి మీరు కౌంటర్ స్టేట్మెంట్ ఇస్తున్నారా లేకపోతే నిజంగా అంటే చేద్దామని మీరు చెప్పి విఫలమయ్యారు చెప్పకుండానే మనం ప్రారంభించాం అది మాకున్నటువంటి క్రెడిబిలిటీ ప్రభుత్వానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ మేము ఇస్తాము అని చెప్పి ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేశారు ఏ మాట చెప్పకున్నా సరే ఈరోజు పనులు జరుగుతున్నాయి సార్ కొన్ని రాజకీయాలకు సంబంధించిన ప్రశ్నలు అలాగే ఇప్పుడు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కాబట్టి వాటికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ముందు ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు వీళ్ళు మీతో మాట్లాడదాం అనుకుంటున్నారు లక్ష్మీ నరసయ్య వత్సవాయి మండలం భీమవరం గ్రామం నుంచి వచ్చానండి మిర్చి రైతులండి నేను నాకు గత సంవత్సరంలో నాలుగు నాలుగు ఎకరాలు మిర్చి చేస్తే బ్లాక్ ట్రిప్స్ వచ్చి మిర్చి మొత్తం డ్యామేజ్ అయింది సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్సూరెన్స్ చేయటం వల్ల నేను మళ్ళీ వ్యవసాయం చేసి మీ దగ్గరికి రాగలిగాను సార్ థ్యాంక్ యూ సార్ ఎంత ఎంత నష్టపోయారు నాకు రెండు లక్షలు ఇన్సూరెన్స్ అవుతుంది ఓకే ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం ఏనంట దాదాపుగా రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఒక్క సంవత్సరంలో ఇచ్చినటువంటి ఇన్సూరెన్స్ మొత్తం రెండు వేల తొమ్మిది వందల ఎనభై ఏడు కోట్లు ఏ ప్రభుత్వం ఒక్క సంవత్సరంలో ఒక్క సంవత్సరం కాదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కారపడిన ఇందులో కూడా ఇవ్వనంత అది కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం లేకుండా మొత్తం రాష్ట్ర ప్రభుత్వం భరించి ఇచ్చినటువంటి మిర్చి మిర్చి పైరు పుట్టిన తర్వాత ఫస్ట్ సారి ఇన్సూరెన్స్ ఇచ్చి ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అండి బొమ్మారెడ్డి మాది కృష్ణా జిల్లా కంకిపాడు మండలం చరేంద్రపాలెం గ్రామం పంట సార్లు తుఫాన్లు వచ్చి చాలా నష్టాలు వచ్చినాయి కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత లక్ష రూపాయలు వేస్తే రైతులు ఇదేంటి లక్ష రూపాయలు మా పేరు పడతాయి ఏంటి బ్యాంకులో అని ఆశ్చర్యపోయారు మా ఘాటికి ఆరు వేల రూపాయలు వేశారు చిన్నగా గాలి వచ్చి పడిపోతే ఇదేంటి ఆరు వేల రూపాయలు మా అకౌంట్లో పండి ఇది జగన్మోహన్ రెడ్డి గారు వేశారా అసలు ఏంటి ఇది అంతా అసలు ఏంటి జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలే హత ఏంటి పశువు గసలు అరట్లికి పడిపోతే పదివేల రూపాయలు వేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం అంతా చాలా హాయిగా ఉండరు వ్యవసాయం ఇంకా వాళ్ళు కూడా వచ్చి వ్యవసాయం చేయాలని మంచి కోరికగా ఉండారు నిజమా నిజం మా ఊర్లో జర్మనీ వెళ్ళి విద్యాసాగర్ రెడ్డి అనేవి అక్కడ జర్మనీలో ఎంఎస్ చేసి వచ్చి ఇక్కడ వ్యవసాయం చేస్తాడు మా ఊళ్ళో చాలా మంది మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళంతా హైదరాబాద్ అట్టా ఇట్టా ఉద్యోగాలు చేసి వచ్చిన వాళ్ళంతా వ్యవసాయానికి అలా వ్యవసాయం చేస్తున్నారు సొంత భూములు కవులు తీసుకుని కూడా వ్యవసాయం చేస్తున్నారు ఒక్క రూపాయి కూడా మీరు కట్టాల్సినటువంటి పని లేకుండా ఉచిత పంటల బీమా కింద వచ్చినటువంటి అవును అందుకనే మీకు తెలియకుండా పడింది కాబట్టి మా చేకి వచ్చి పంట ఎప్పుడు నమోదు చేశారో మాకే తెలియదు మా అకౌంట్ ఎప్పుడు తీసుకున్నా మాకే తెలియదు ఇంత పంట నష్టపోయింది కాబట్టి నీకు నాలుగు ఎరాల భూమి ఉంది నాలుగు లక్షల రూపాయలు పండి ఐదు లక్షల రూపాయలు పండి లక్ష రూపాయలు పడ్డాయి యాభై వేల రూపాయలు పడ్డాయి కవులు రైతు కూడా యాభై వేల రూపాయలు పడ్డాయి లక్ష రూపాయలు పడ్డాయి చాలా ఆశ్చర్యకరమైన విషయం అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి వ్యవసాయం పుట్టిన తర్వాత అసలు ఎప్పుడు ఏ ముఖ్యమంత్రి లక్ష రూపాయలు వేస్తామని అసమనే విషయం రెండో సంవత్సరం మళ్ళీ పంట నష్టం వచ్చింది మళ్ళీ డెబ్బై ఐదు వేల రూపాయలు వేశారు మళ్ళీ రెండో సంవత్సరం మినిమికి మళ్ళీ వాన గురించి పోయిన సంవత్సరం వచ్చి ఎకరానికి మూడు వేల రూపాయలు వేశారు మళ్ళీ చాలా సంతోషంగా ఉంది రైతు భరోసా కేంద్రాలు బాగా పనిచేస్తున్నాయా బాగా పనిచేస్తున్నాయండి బాగా ఉపయోగపడుతున్నాయి మనం మా ధాన్యం తడిసిపోతే నన్ను చెప్పారు రైతు భరోసా కేంద్రం చెప్పాను చెప్పాను వాళ్ళే వచ్చి స్వయంగా ధాన్యం మా ధాన్యం వాళ్ళే తీసుకెళ్లారు ముఠా కూడా వాళ్ళే పంపించారు మీరు రైస్ మిల్ గడికి వెళ్ళాల్సిన పని లేదు ఇదో రైస్ మిల్ కాడికి వెళ్ళిన తర్వాత బేరాలు అడిగి నా నాలుగు వందలకి ఎత్తావా వెయ్యి రూపాయలకి ఇస్తావా పదకొండు వందలకి ఇస్తావా అని నాకేం సంబంధం అయ్యా నేను ఎందుకు వస్తానయా నాకేం సంబంధం మీరు తీసుకెళ్ళి మీరే అమ్మండియా అని చెప్పాను నేనే ఆ సిస్టమ్ తీసుకొచ్చినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్ళావా నీ కాట వేయించుకున్నావా అయిపోయింది నీ పని వెళ్ళిపో దాని మీద రాస్తాడు నువ్వు ఎక్కడికి వెళ్లాల్సినటువంటి పని లేదని ఆ బాధ్యత అంటే అధికారులకు తీసుకెళ్ళి వాళ్ళే అక్కడ దించుకొని ఇచ్చిన తర్వాత మీ అకౌంట్లో డబ్బులు అవునండి అవునండి మాది నందిగా మండలం కొండూరండి జగ్ అండి ఎన్టీఆర్ జిల్లా జేవినీర్ రామారావు అండి నేను రెండు వేల ఇరవై నుంచి వ్యవసాయం చేస్తాను అండి మాకు సొంతం ఒక ఇరవై ఎకరాలు ఉంది నేను ముప్పై ఎకరాలు మళ్ళీ కౌలుకి చేస్తామండి మరి ముప్పై ఎకరాలను ప్యాడీ వేస్తాను ఒక పది ఎకరాలలోనో మిర్చి వేస్తాను ఒక ఎనిమిది ఎకరాలలో పసుపు వేస్తామండి మాకు రెండు వేల ఇరవై ఒకటిలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి పసుపు మరి ఈ క్రాప్ చేసుకున్న తర్వాత మరి ఆ సంవత్సరం మరి ఏడు ఎకరాలు వేసినా కూడా ఏడు ఎకరాలు కూడా ఏడు లక్షల రూపాయలు మాకు తెలియకుండా మరి ఆ అకౌంట్లో డబ్బులు పండియండి మరి అలాగనే మరి మరి పోయిన సంవత్సరం మరి మళ్ళీ పసుపు పంట నష్టం వస్తే మరి డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఇచ్చారు ఎకరానికి మరి అలాగనే పోయిన సంవత్సరం మరి ఈ క్రాప్ ఇన్సూరెన్స్ చేసినా కూడా మరి రైతుల దగ్గర పసుపు పండి కొనడాకపోయినప్పుడు మరి గవర్నమెంట్ చర్య తీసుకొని మార్కపేట్ ద్వారా ఆరు వేల ఎనిమిది వందల రూపాయలకి కొనుగోలు జరిగినది ఇవాళ రేపు జరగబోయే ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా సన్నగారు చిన్నగా రైతులకు కూడా నష్టం ఏమైనా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచించి దాని మీద నిర్ణయం తీసుకుంటారేమని మా ఆశీర్భావం వ్యక్తం చేస్తున్నాం ఆంజనేయులు నమస్కారం సార్ నా పరి ఎన్టీఆర్ జిల్లా పరిటాల గ్రామం గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ చేస్తానని మాటిచ్చాడు రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు దానివల్ల రైతులు అదనంగా భారం జల్ల డబ్బు కట్టాల్సి వచ్చింది చెల్లించాల్సి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల రూపాయలు తూచ తప్పకుండా ఇచ్చి ఇస్తున్నారు మళ్ళీ మన గత మళ్ళీ మన ప్రభుత్వం మరలా ఏర్పడిన తర్వాత రుణమాఫీ చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయా ప్రభుత్వం ఇది చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడేటువంటి ప్రభుత్వం కాదు బహుశా రైతులు గుర్తుండి ఉంటుంది రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు బ్యాంక్ అధికారుల పాపం రైతుల మీద పడ్డట్టు పాపం ఆ ఇల్లాలు జప్తి చేయడానికి వస్తే అయ్యా రెండు వారాలు ఆగండి ఆయన వస్తున్నాడని చెప్పి చెప్పడం ఆయన ఎవరు అంటే చంద్రబాబు నాయుడు నేరుగా మెడలో ఒక పచ్చకండ వేసుకొని నేరుగా వచ్చి బెల్లగొట్టి రెండేళ్ళు చూపించాడు రెండేళ్ళు చూపించి రైతులకు మూడు నామాలు పెట్టి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ ప్రభుత్వం ఒక విశ్వాసం విలువలతో కూడుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మేనిఫెస్టో తయారు చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు సాధ్య పరిశీలించి ఎందుకంటే మన క్రెడిబిలిటీ ఏమిటి అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాల్లో తొంభై తొమ్మిది శాతం బహుశా దేశ చరిత్రలోనే దేశ చరిత్రలోనే తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేశాం కాబట్టి మరలా అదే విశ్వసనీయతను కొనసాగించే పందాలో అన్ని రకాలైనటువంటితో పాటు రైతుల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతులకు ఎంత మేర మనం సహాయపడగలం అనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాడు తప్పనిసరిగా మేనిఫెస్టో వచ్చిన వెంటనే రైతులకు సంబంధించి ఏ కార్యక్రమాలు అనేటువంటి కూడా స్పష్టం చేయడం జరుగుతుంది తప్పనిసరిగా ఈ ప్రభుత్వం రైతు సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది అని చెప్పి చెప్పి మాత్రం నేను చెప్పగలను రవి మాది గోశాల పెనంలోని మండలం కృష్ణా జిల్లా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైన పాదయాత్రలో కొన్ని హామీలు ఇవ్వడం జరిగిందండి రైతులకి దాంట్లో భాగంగా ఆర్బీకేలు ఏర్పాటు చేయటం ఆర్బీకేల ద్వారాగా విత్తనాలు ఇవ్వటం పంట పండించి అమ్మే వరకు గవర్నమెంటే బాధ్యత తీసుకునే విధంగా ఆయన చర్యలు తీసుకున్నారండి చాలా సంతోషం ఇట్లాగే మా రైతుల తరఫున మేము అడుగుతాం సార్ మాకు ఇంకా ఈ రైతులకి ఇంకా మెరుగైన సేవలు ఏమందిస్తారని మేము అడుగుతాం జరుగుతుంది సార్ రైతుల ద్వారా అన్ని విధాల అంటే మీకు కొంత అవగాహన ఉండి ఉంటుంది పాదయాత్ర గురించి చెప్పారు ఇక్కడ ఆయిల్ పామ్ రైతులు ఎవరు లేరేమో తెలియదు నాకు ఆయిల్ పామ్కు సంబంధించి ఆ రోజు ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేట్ తెలంగాణతో సమానంగా ఇవ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణతో సమానంగా ఓఈఆర్ ఇచ్చాం దానితో పాటు ఆ తేడా ఏదైతే ఉందో తెలంగాణకి ఆంధ్ర రాష్ట్రానికి ఆ మొత్తం డబ్బులు రైతులకి ఆయిల్ పాంప్ రైతులకు ఇచ్చాడు గతంలో ఉన్నటువంటివి కాబట్టి రైతులకు సంబంధించి ఎక్కడ ఎక్కడ మనం ప్రభుత్వ జోక్యం అవసరమవుతుందో ప్రభుత్వం ద్వారా రైతులకు ఏ విధంగా అండగా నిలవాలనుకున్నాడో నూటికి నూరు శాతం అన్ని విధాల అన్ని విషయాల్లో అన్ని స్థాయిల్లో ఖచ్చితంగా రైతాంగానికి అండగా నిలవడం జరుగుతుంది ఓకే శ్రీకాంత్ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం హనుమంచిపల్లి గ్రామ రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా రెండు వేల పంతొమ్మిది మన కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయ్యాక మన సీఎం సార్ పదివేల చిల్లర వరకు మనకి రైతు భరోసా కేంద్రంలో గ్రామ వ్యవసాయ సహాయకులుగా మాకు ఉద్యోగాలు ఇచ్చి ఉన్నారు మేము ఉద్యోగం జాయిన్ అయ్యాక మాకు రైతులు చెప్పిన మాటలు వాళ్ళు చెప్పిన వాళ్ళు చెప్పిన మాటలు ఏంటంటే గతంలో కొంచెం ఇబ్బంది పడేవాళ్ళం ఇప్పుడు ఈ రైతు భరోసాలు ఏంటంటే విత్తనం నుంచి కూడా మేము అమ్ముకునే వరకు కూడా మాకు ఎటువంటి ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేకుండా గ్రామంలోనే మాకు గ్రామ రైతు భరోసా కేంద్రాలు ఒక నాలెడ్జ్ సెంటర్గా మాకు ప్రతి విషయాన్ని మాకు తెలియని విషయాన్ని ఎక్కడికో వెళ్లి వెళ్ళి పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోకుండా గ్రామంలో ఉన్నటువంటి రైతు భరోసా కేంద్రంలో ఉండే ఒక అధికారి దగ్గరికి వెళ్ళి మేము తెలుసుకుంటున్నాము మేము వచ్చాక ప్రతి క్షేత్రానికి రైతు క్షేత్రానికి వెళ్ళి అతను కౌలు రైత భూయజమాన ఏ సర్వే నెంబరు ఏ ఎక్స్టెంటు ఎంత కౌలు చేస్తున్నాడు అనేది మేము పారదర్శకంగా ఎవరో చెప్పింది కాకుండా రైతు దగ్గరికి వెళ్ళి అతని వివరాలు తీసుకొని వాళ్ళ ఆధార్ కార్డు ఎవరో చెప్పింది విని వాళ్ళ పేరు మీద వీళ్ళ పేరు మీద కాకుండా వాళ్ళ భూమికి వెళ్ళి మేము ఫోటో చూసి పంట ఏదైతే ఉందో మేము మిర్చి వేసాడా వరేసాడా పత్తి వేశాడా అని మేము చూసి డిజిటల్గా క్రాప్ అనేది ఫోటో తీసి అలా ఫోటో తీసి వదిలేయటమే కాకుండా మళ్ళీ రైతు వచ్చి మా ఇదిగో మీ వివరాలు ఈ నమోదు చేశాం ఈ విధంగా మీ ఎకరాలు ఇన్ని ఎకరాల్లో ఈ పంట సాగైందని ఆ రైతుకి తెలియపరిచి మేము ఆ రైతు అంగీకారం అంటే ఏలిముద్ర లేదా ఓటీపీ చదువుకున్న వ్యక్తి ఆధార్ లింక్ అయితే మాకు దగ్గరగా అవైలబుల్గా లేకపోతే ఆ ఓటీపీ ద్వారా లేదా వేలిముద్ర ద్వారా అతను ధృవీకరిస్తే పంట నమోదు జరిగినట్టు ఇలా నమోదు అయితే ఈ క్రాప్ ప్రాతిపాదికన ఏదున్నా కూడా ఈ క్రాప్ అనేది మూలం కాబట్టి మన ప్రభుత్వం వచ్చాక పారదర్శకంగా ఈ క్రాప్ బేస్ ప్రకారమే ఏదైనా అందివ్వడం జరుగుతుంది కావున ప్రతి ఒక్క రైతు కూడా నష్టపోకుండా ఈ గవర్నమెంట్ అనేది చాలా మేలు చేసి ఉపయోగపడుతుంది దయాకర్ నేను రెండు వేల పదహారు నుంచి వ్యవసాయం చేస్తున్నాను రెండు వేల పంతొమ్మిది దాకా నాకు గవర్నమెంట్ నుంచి అంత ముందు గవర్నమెంట్ ఉందో గవర్నమెంట్కి ఏ ఒక్క లబ్ధి పని సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు నేను ఐదు తపాలుగా రైతు భరోసా పొందాను సార్ అట్లాగే మాకు పంట నష్టం జరగటం వల్ల వచ్చిన అమౌంట్ మొత్తం కలిపి సార్ రెండు లక్షల నలభై వేలు ఇప్పటి వరకు నేను లబ్ధి పొందాను సార్ గవర్నమెంట్ నుంచి ఇంకా అనేకమైన కార్యక్రమాలు గవర్నమెంట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయాలని రైతులు ఇంకా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్ సతీష్ మండలం గుమ్మడి గ్రామం నుంచి వచ్చా అండి నేను కస్టమ్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక హార్వెస్టర్ తీసుకున్నాను అండి అది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో ఒక కస్టమర్ హైరింగ్ సెంటర్ ఒక నలుగురు గ్రూప్ ఫామ్ అయ్యి దానికి ఎనిమిది లక్షల ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చారు ఆ సబ్సిడీ ద్వారా నేను వరికోత మిషన్ తీసుకున్నాండి ఈ వరికోత మిషన్ ద్వారా మేము రైతులందరికీ కనీసం ఎకరం ఒక మూడు రోజుల్లో పంట చేతికి వచ్చే విధంగా ప్లాన్ చేసుకొని రైతు భరోసా కేంద్రం ద్వారా విక్రయించుతున్నామండి ప్లస్ నాదొక విన్నపం అండి ఈ కస్టమర్ హైరింగ్ సెంటర్ ద్వారా ఒక గ్రూప్కి నలుగురికి సభ్యులకే ఈ సబ్సిడీ అనేది పరిమితం చేయకుండా ఇండివిజువల్గా టార్పాలిన్ పట్టాలు పవర్ స్పైర్సు ఇంప్లిమెంట్స్ ఫుల్ వీల్స్ కానీ కల్టివేటర్ కానీ ఇలా సకాలంలో అంటే ఒక నలుగురికే పరిమితం కాకుండా అందరికీ రైతులందరికీ అందించాలని కోరుకుంటున్నాం అంటే కరెక్టే మన ఆలోచన ఏమిటి అంటే ఒకే విడతలో అందరికి ఇవ్వడానికి ట్రాక్టర్లు కష్టం అవుతాయి కాబట్టి రైతులకు అందుబాటులో తీసుకురావాలి కాబట్టి ఒక రైతు మిత్ర గ్రూప్ను ఏర్పాటు చేసి కస్టమ్ హైరింగ్ సెంటర్ పెట్టాలనే ఆలోచనతో పెట్టాం గత ప్రభుత్వంలో రైతు రథం అని ఇచ్చేటువంటి వాళ్ళు ఈ రైతు రథాలు ఎట్లాంటి వాళ్ళకి ఇచ్చారంటే నేను వ్యవసాయ శాఖ మంత్రిగా ఈరోజు ఉన్నాను కదా నా ముందు వ్యవసాయ శాఖ మంత్రిగా ఇంతకు ముందు చెప్పినట్టుగా సోమిరెడ్డి గారు ఉండేవాడు రైతులకు ఇచ్చేవాళ్ళు కాదు ఎవడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుంటాడో వాళ్ళకి ఇచ్చారు రైతు రథాలు రైతులకు ఇవ్వలేదు ఇంకొకటి ఏంటంటే ఆరు లక్షల రూపాయలని ట్రాక్టర్కి ధర నిర్ణయించారు ఒకటిన్నర లక్ష సబ్సిడీ నాలుగున్నర లక్ష రైతు కంట్రిబ్యూషన్ ఆరు లక్షలు బహిరంగ మార్కెట్లో ఆ ట్రాక్టర్ ద్వారా నేను చాలామందికి ఐదు లక్షలు ఇప్పించాను అంటే ఐదు లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ట్రాక్టర్ని రైతు రథం పేరిట ఆరు లక్షలు రేటు పెట్టి మీరు ఎవరి దగ్గర కొనాలి ఎంతకి కొనాలి ఏ మోడల్ కొనాలి ఏ కంపెనీ కొనాలి అన్ని వాళ్ళే నిర్ధారించి రైతు మీద లక్ష రూపాయలు బోన్ చేశారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు మిత్ర గ్రూపులను ఏర్పాటు చేశాం మీరు అందరు కలిపి ఒక ఇది పెట్టుకోండి హార్వెస్ట్ మిషన్ కానీ లేకపోతే ఇచ్చాం మూడు వందల డెబ్బై ఐదు మోడల్స్ రైతు ఏ మోడల్ కోరుకుంటే ఆ మోడల్ నేరుగా మీరు కొనుక్కున్నారు పది శాతం మీ డబ్బు నలభై శాతం సబ్సిడీ యాభై శాతం బ్యాంక్ రుణం ఈ నలభై శాతం సబ్సిడీ అనేటువంటిది మీరు ఎవరి దగ్గర కొనుక్కున్నారు ఏమి కొనుక్కున్నారు ఎంత కొనుక్కున్నారు ఏం అవసరం లేదు మీ నలభై పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బటన్ నొక్కాడు నేరుగా మీ ఖాతాలో జమ అయిపోయాయి ఎక్కడ ఏమి లావాదేవీలు కానీ కమిషన్ గానీ మధ్య వ్యవహారం లేకుండా చెప్పింది గా మా మా జరిగింది సార్ గవర్నమెంట్ లో మా జరిగింది మేము కలర్ చూసాము అది అంటే అనేది ఈ సబ్సిడీ అనేది ఒకరికే పరిమితి ఎక్కువ మందికి ఇవ్వాలని కాకపోతే బడ్జెట్ ని సంబంధించి ఎంత ఎక్కువ మందికి ఇవ్వగలం అనేటువంటిది ఆలోచన చేస్తా గ్రూపులుగా పెట్టాం పది మందికి ఉపయోగపడుతుంది అని చెప్పి తప్పనిసరిగా రాబోయేటువంటి రోజులు వాటి సంఖ్య మాక్సిమం పెంచడానికి ప్రయత్నం చేస్తాం ఇండివిజువల్ ఇంప్లిమెంట్స్ చేయడానికి ప్రయత్నం చేసి సెవెన్ మిషనరీ కాకుండా స్ప్రేయర్స్ బ్యాటరీ స్ప్రేయర్స్ పవర్ స్ప్రేయర్స్ టార్పాలియన్స్ ఇవ్వాల్సింది కాకపోతే కాస్త జ్లాప్యమయ్యాయి తప్పనిసరిగా నెక్స్ట్ సీజన్ లో చేస్తాం ఓకే సార్ థ్యాంక్ ఇక్కడ చిట్టీల ద్వారా ఓన్లీ మగవాళ్ళ పేర్లే వచ్చాయి అదేంటో ఆడవాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళు మాట్లాడితే మనం ఈ క్వశ్చన్ రౌండ్ ఫినిష్ చేసేసి నెక్స్ట్ పొలిటికల్ రౌండ్కి వెళ్దాం సార్ నా పేరు కోటేశ్వరమ్మ ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం మేడూరు గ్రామం నుంచి వచ్చాను నేను మహిళా రైతుని నా పొలంలో నాకున్నటువంటి రెండు ఎకరాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేస్తున్నానండి దానిలో వరి పొలము వరి ఒక ఎకరా వేసాను పత్తి ఒక ఎకరా వేసానండి నేను ఐదు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ప్రకృతి వ్యవసాయాన్ని ఇంతగా ఆర్బికే లెవెల్లో ప్రతి ఒక్క మీటింగ్ కూడా మాకు అక్కడ పెట్టే వాళ్ళు కూడా ఆర్బికే లెవెల్లో మీటింగులు పెట్టడం అక్కడ మాకు తెలియనటువంటి సమాచారాన్ని విఏఏలు విహెచ్ఏలు మా పొలాలకు వచ్చి వాళ్ళ పొలంబడి కార్యక్రమాన్ని జరపటం కానీ మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది అలాగే మహిళా సంఘాల ద్వారా ఈ ప్రోగ్రాంని ఎంతగానో ముందుకు తీసుకెళ్తున్నారు మాకు తెలియనటువంటివి అక్కడ ఉన్నటువంటి సిఆర్పీలు ఐసీఆర్పీలు మా పొలాలకు వచ్చి ప్రదర్శన వాళ్ళు చూసి ఆ తెగులేమున్నాయి పురుగులు అని గమనించి మాకు ఏమి స్ప్రే చేయాలనేది కూడా తెలియపరుస్తున్నారు దానివల్ల మాకు ఖర్చు తగ్గింది రెండున్నర లక్షల వరకు మేము ఈ సంవత్సరం ఆదాయం పొందాము అలాగే ఏ గ్రేడ్ అని చెప్పి ఐదు రకాల పంటలు ఒకే రక పంట వేసుకోవడం వల్ల రైతు నష్టపోతున్నాడని చెప్పి ఐదు రకాల ప్రధాన పంటలు ఎంచుకోవాలని దాంట్లో బయోడైవర్సిటీగా ఇరవై రకాల క్రాప్స్ వేసుకోవాలని మా గ్రామంలో మా డిపిఎం మేడం గారు అంటే ఆ గ్రామంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వచ్చి మాకు తెలియపరచటం మా పొలాలు చూడటం ఇలా చేయడం వల్ల మేము నేర్చుకొని మా పొలంలో చేసాము అలాగే ఏటీఎం వాళ్ళని ఇరవై రకాల ఆకుకూరలు అన్ని రోజు దుంపజాతి అన్నీ కూడా వేయటం వల్ల ఈరోజు మేము స్పందన కార్యక్రమం లాక్కూరలు తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటున్నాము దానివల్ల మాకు రెండు ప్రతి నెల ఒక ముప్పై వేల వరకు మేము ఆదాయం అదనంగా పొందుతున్నాము ఈ విధంగా ఈ న్యాచురల్ ఫార్మింగ్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మంత్రివర్యులకి అలాగే మన సీఎం గారికి జగనన్న గారికి చాలా ప్రోత్సాహం అలాగే నా కుటుంబం తరఫున కూడా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పిల్లల చదువుల విషయంలో అమ్మఒడి కానీ అలాగే మాకు రైతు భరోసా పడుతుంది దాన్ని నేను పెట్టుబడిగా పెట్టుకుంటున్నాను నా ఖర్చులు తగ్గించుకోగలుగుతున్నాను ఈ న్యాచురల్ ఫార్మింగ్ చేయడం వల్ల మీ అందరికీ నా ధన్యవాదాలు సార్ మీకు ధన్యవాదాలు సార్ యూ కోటర్మ గారు ఒక మాట చెప్పారు వాల్యుబుల్ పాయింట్ సాధారణంగా ఏటీఎం అంటే ఎనీ టైమ్ మనీ అంటే ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు డబ్బు వచ్చేది ఆ మోడల్ ఆమె ఎంచుకున్నటువంటి మోడల్ సాధారణంగా మనం చాలా మంది ఖరీఫ్ రబీ అని రెండే తెలుసు మూడు ఉండే సీజన్స్ ఖరీఫ్ రబీ జైద్ మూడు సీజన్లలో ఎప్పుడు కావాలన్నా సరే వేసినటువంటి పంటల్లో ఒక పంట ఆగిపోతే రెండో పంట మళ్ళీ అందుబాటులోకి వస్తుంది కాబట్టి రైతులకి పని అంటే మంచి వాతావరణంలో పని చేసుకోవడం మంచి ఉత్పత్తి డబ్బు దానితో పాటు గిట్టుబాటు ధర ఇవన్నీ ఉండేటువంటి మోడల్ ఏటీఎం మోడల్ ఎంచుకునేది కాబట్టి హ్యాపీగా చాలా మంది ఈరోజు ఏటీఎం మోడల్ పట్ల వస్తున్నారు చాలా సంతోషం అమ్మా నువ్వు నేచురల్ ఫార్మింగ్ గురించి చాలా బాగా చెప్పావు నీ నీ ప్రశ్నే ఇందాక మన ప్రేమ గారు అడిగిన దానికి సమాధానం అంటే ఈ రాష్ట్రంలో నేచురల్ ఫార్మింగ్ ఏ విధంగా ఉందని చెప్పడానికి మూడు వేల ఆరు వందల రైతు భరోసా కేంద్రాలు దాన్ని విస్తరించాం త్వరలో మొత్తం మన దగ్గర ఉన్న పదివేల ఏడు వందల డెబ్బై ఎనిమిది కేంద్రాలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ప్రయత్నం చేస్తున్నాం వెరీ గుడ్ నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు మాట్లాడుతుంటే ప్రతి ఆర్బీకే లో కూడా ఇది ఒక ఫార్మర్ సైంటిస్ట్ తీసుకొస్తున్నారు మెంటర్స్ తీసుకొస్తున్నారు ఒక అకాడమీని తీసుకొచ్చారు ఈ జగన్ గారి ప్రభుత్వంలోనే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవడానికి మేము ఎంతో సంతోషిస్తున్నాం మేడం దానికి సంబంధించి ఈ దేశంలో ఎక్కడ లేదు ప్రపంచంలో కూడా ఎక్కడ లేదు నేచురల్ ఫార్మింగ్ మీద యూనివర్సిటీ తీసుకురావాలనే ఆలోచన ఉంది రాష్ట్రానికి ముఖ్యమంత్రి యూనివర్సిటీ తీసుకురావాలని సార్ ఇప్పుడు కాస్త రాజకీయాలు మాట్లాడుకున్నా సార్ సర్వేపల్లి నియోజకవర్గం మీ అడ్డ మీరు అక్కడి నుంచి గెలుస్తూ వస్తున్నారు అండ్ కాకపోతే ఈ సారి చాలా టఫ్ ఫైట్ లాగా ఉన్నట్టుంది కాంగ్రెస్ నుంచి చిత్తూరు వెంకట తెలుగుదేశం పార్టీ నుంచి ఆనం వెంకటరమణారెడ్డి ఇద్దరు చాలా స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ మీకు ఏమనిపిస్తుంది సార్ ఈసారి ఎలక్షన్ ఎలా ఉంటాయి ఎలక్షన్ లో నేను ఎప్పుడు టెన్షన్ ఫీల్ గాను నేను పోటీకి సిద్ధపడ్డ తర్వాత నా మీద ఎవరు పోటీ చేస్తారనేది నేను ఆలోచన నేను నేను పోటీ పోటీ చేయాలని నిర్ణయం చేస్తాను నాకు ప్రజల పట్ల అచంచలమైనటువంటి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి నన్ను గెలిపిస్తారని నేను నా ప్రత్యర్థిని గురించి ఎప్పుడూ ఆలోచన చేయండి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఎంత మంది జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అనే సంఖ్య ఉన్న రోజులు ఎన్ని సున్నాలు చేరినా వాటికి ఆ విలువ పెరుగుతూ పోతూ ఉంటుంది ఆ సంఖ్యకి అందుకని జగన్మోహన్ రెడ్డి గారి పక్కన జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్ తో నిలబడేటువంటి ప్రతి ఒక్కడికి ఆ విలువ కలుస్తుంది కాబట్టి ఆ విలువ జోడింపు ద్వారా అందరూ మరలా ఈరోజు మనం అనుకున్నట్టుగా నూట యాభై ఒక మంది అనుకున్నాం నా లెక్క ప్రకారం నూట మంది ఐదు మందికి గెలిచినా కూడా పెద్ద ఆశ్చర్యపడాల్సినటువంటి లేదు ఓకే సార్ మీ నియోజకవర్గంలోని ప్రతిపక్ష నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆయన కొన్ని ఏళ్లుగా కొన్ని దఫాలుగా ఆయన తెలుగుదేశం గవర్నమెంట్లో గవర్నమెంట్ ఉన్నప్పుడు అగ్రికల్చర్ మినిస్టర్గా చేశారు ఆయనకు అగ్రికల్చర్ మీద ఉన్నంత పట్టు ఎవరికీ లేదు అని ఆయన ఆయన మీద ఆయనకున్న ఒక ఆత్మవిశ్వాసం మీరు ఒక అగ్రికల్చర్ మినిస్టర్గా మీకు అంత సత్తా లేదు అన్నది ఆయన ఒపీనియన్ అలాగే మీరు మీ మీద చాలా ఎలిగేషన్ చేస్తారు ఆయన మీరు భూ కబ్జాలు చేశారని మీరు మాఫియా అని రకరకాలు అంటూ ఉంటారు ఆయన అలాగే అగ్రికల్చర్ విషయంలో వ్యవసాయం విషయంలో నిజంగా వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ పెద్దగా చేసింది ఏమీ లేదు అని ఆయన చాలా సందర్భాల్లో కొట్టిపడేశారు ఇప్పుడు వ్యవసాయం తెలిసినటువంటి వ్యక్తి అయితే వ్యవసాయంలో ఏం జరుగుతుంది అనేటువంటిది గమనించగలడు వ్యవసాయం పట్ల ఏమాత్రం అవగాహన లేనటువంటి వాడు సోమిరెడ్డి ఆయన ఇంటి పక్కనే నకిలీ ఎరువులు కుంభకోణం జరిగింది రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కుంభకోణంలో సూత్రధారా ఆయన కాబట్టి ఒక వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసేటువంటి వాడే రైతులకు నకిలీ ఎరువులు అమ్మినటువంటి వాడు నేను అడుగుతున్నాను సోమిరెడ్డిని ఈరోజు నేను అనేక రకాలైనటువంటి చెప్పాను ఆర్బీకే వ్యవస్థ గురించి చెప్పాం ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్ గురించి చెప్పాం రైతులకు ఇన్పుట్ సబ్సిడీని గురించి చెప్పాం అదేవిధంగా ఈరోజు మనం చేస్తున్నటువంటి అగ్రి ల్యాబ్స్ గురించి చెప్పాం ఫామ్ మెకనైజేషన్ గురించి చెప్పాం మేము కమిషన్ లేకుండా చేసినటువంటి పనుల గురించి చెప్పాం స్టెబిలైజేషన్ ఫండ్ గురించి అనేక రకాలైనటువంటి వాటి లైబ్రరీ ల్యాబ్స్ని గురించి బండ్ల గురించి అన్నిటిని గురించి మనం మాట్లాడుకున్నాం ఈరోజు డిస్కస్ చేసాం తెలుగుదేశం పార్టీ జీవితంలో సోమిరెడ్డి వ్యవసాయ శాఖ మంత్రిగా ఒక్క కార్యక్రమం ఈరోజు మనం చేసినటువంటి కార్యక్రమాల్లో నేను నెరవేర్చానని చెప్పేటువంటి దమ్ము ధైర్యం సోమిరెడ్డికి ఉందా అనేటువంటిది ఈ మాట మంత్రి కార్యక్రమం ద్వారా నేను సవాల్ విసురుతున్నా ఇప్పటికే చెప్పా చంద్రమోహన్ రెడ్డి లాంటి వాడు చంద్రబాబు నాయుడికి నేను వస్తా తేదీ వేదిక సమయం నువ్వు ప్రకటిస్తే రాష్ట్రంలో నిహాయంలో జరిగినటువంటి వ్యవసాయ రంగంలో వచ్చినటువంటి మార్పులు మేము చేసినటువంటి అభివృద్ధి రైతులకు సంబంధించి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటే నేనేమి ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు ఓడిపోయినటువంటి ముఖ్యమంత్రి మా ఇద్దరి స్థాయి ఒకటే దాదాపుగా కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గనక వస్తే నేను సిద్ధంగా ఉన్నా రైతుల సమక్షంలోనే తేల్చేద్దాం ఏ ప్రభుత్వం ఏ విధంగా పనిచేసింది అనేటువంటి దానికి మరలా ఈరోజు చంద్రబాబు నాయుడికి ఈ కార్యక్రమం ద్వారా ఒక ఛాలెంజ్ విసురుతున్నాం మీరు వస్తే రైతులకు మీ హాయంలో ఏం జరిగిందో మీ ఆ హాయంలో ఏం జరిగిందో అని చెప్పొచ్చు కాబట్టి దాని మీద అవగాహన లేనటువంటి వాడు కేవలం విమర్శలకే పరిమితమైనటువంటి వాడు మాటలు మాట్లాడేటువంటి మాటలను పట్టించుకో ఈ ప్రభుత్వం ఏమి చేసింది అనేటువంటిది ప్రతి ఒక్క రైతుకి తెలిసినటువంటి విషయం సోమిరెడ్డి సర్టిఫికేట్ చంద్రబాబు సర్టిఫికేట్ డిబేట్ ఏమన్నా జరగాలంటే ఎలక్షన్స్ ముందే జరగాలి కదా సార్ ఇప్పుడు జరగాలనే కదా దాదాపుగా నెల రోజుల నుంచి రెండు నెలల నుంచి పిలుస్తూనే ఉన్నాం అనేక వేదికల మీద నుంచి పాత్రికేయుల సమావేశం పెట్టి పిలిచాం దానికి చంద్రబాబు నాయుడు కనీసం వస్తాడో రాడా కూడా స్పందించడం లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి అంత ధైర్యం ఉంటే రమ్మనండి మాట్లాడమనండి చర్చిద్దాం రైతులందరి సమక్షంలోనే చర్చిద్దాం వాస్తవాలు ప్రజలు రైతులు తెలుసుకుంటారు సార్ నాకు ఒక అబ్జెక్షన్ ఉంది సార్ ప్రస్తుత రాజకీయాల మీద ఒక రెండు దశాబ్దాలుగా రాజకీయాలు క్షీణిస్తూ వస్తున్నాయి ఒక దశాబ్ద కాలంగా మరీ దారుణంగా తయారయ్యాయి వ్యక్తిగత దూషణలు అనవసరమైన పదజాలంతో ఏది పడితే అది మాట్లాడటం స్టేజ్ ఎక్కారంటే అసలు ఇంకా బూతులే సార్ నోటు వస్తే అది మాట్లాడుతున్నారు అన్ని రాజకీయ పార్టీలు అలాగే ఉన్నాయి సో దీని గురించి మీరు ఏమంటారు సార్ రాజకీయాలకి రాజకీయాలు అంటేనే భయం వేసి రాజకీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అని అనుకునే యంగ్స్టర్స్కి మీరు ఏం చెప్తారు చాలా మంది దే వాంట్ గవర్నమెంట్ పాలిటిక్స్ బట్ దే ఆర్ స్కేర్డ్ బికాస్ ఆఫ్ దిస్ మాది రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం మా తండ్రి పద్దెనిమిది సంవత్సరాలు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా పనిచేశాడు ఆ రోజుల్లో సమితి అంటే అత్యంత పవర్ఫుల్గా ఉండే తర్వాత మండలాలు అయ్యాయి మా అమ్మగారు ఇరవై ఐదు సంవత్సరాలు గ్రామ సర్పంచ్గా పనిచేశారు నేను ఐదు సంవత్సరాలు జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేశాను బహుశా ఈ రాష్ట్రంలోనే ఒకే కుటుంబంలో తండ్రి తల్లి కొడుకు మూడంచెల వ్యవస్థలో పనిచేశాం గ్రామ స్థాయి బ్లాక్ స్థాయి జిల్లా స్థాయి అరుదైనటువంటిది తర్వాత రెండు సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను ఈరోజు ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి మార్గం ఒకటే ఎదుటివాడు బురదలో పొల్లాడేటప్పుడు మనం ఆ బురదలో పొరలాడడానికో లేకపోతే వాడితో సిద్ధపడడానికో సిద్ధమైతేనే రాజకీయాల్లో ఉండాలి లేదనుకుంటు నువ్వు ఎంత దూరం వెళ్ళినా వాడు ఆ బురద నీ మీద విసురుతానే ఉంటాడు కాబట్టి రాజకీయాలు ఉండాల్సినప్పుడు మనకుండేటువంటి ఉండేటువంటి ప్రత్యర్థి నేను అనేక అనేక సందర్భాల్లో చెప్తాను నా దౌర్భాగ్యం నాకు ఉన్నటువంటి ప్రత్యర్థి నేను కాబట్టి హుందాగా రాజకీయాలు చేయాలన్నా చేయించడానికి కూడా అవకాశం లేదు ఆ సంస్కృతి అటువంటి సంస్కృతి ఈ రాష్ట్రంలో తీసుకొచ్చినటువంటి వాడు చంద్రబాబు నాయుడు అనేటువంటిది ఈ వేదిక ద్వారా స్పష్టంగా ధైర్యంగా చెప్పగలను నేను అంతకుముందు ఎన్నడూ లేనటువంటిది వాళ్ళని రకరకాలైనటువంటివి కేవలం కొన్ని సందర్భాలలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు మైక్ తీసుకొని మహిళా ఎమ్మెల్యేలని మహిళా మంత్రుల మీద వాడేటువంటి భాష సభ్య సమాజం చీకొట్టేటువంటి విధంగా తలదించుకునేటువంటి విధంగా ఉంది కాబట్టి ఈ వ్యవస్థలో పనిచేస్తున్నప్పుడు ఈ వ్యవస్థలో అటువంటి ప్రత్యర్థులు అటువంటి పార్టీలు ఉన్నప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కామెంట్స్ చేస్తున్నారేమో తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కానీ చాలా మంది అనుకుంటారు అటువంటి వైఖరిని అవలంబించాలనేటువంటి ఆలోచన కాదు మనం చాలా సందర్భాలు చూసాం ఒకరు చేస్తున్నారని ఇంకోరు కదా అది కాదు కదా అది కాదు కదా ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు మీరు నాతో మాట్లాడేటప్పుడు మీరు నన్ను మాట్లాడుకోవడం మాట మాట్లాడితే నేను మీకు సమాధానమైన చెప్పాలి లేదా ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి ఉండేటువంటి ఉండే మార్గాలు రాజకీయాల్లో కొనసాగాలనుకునేటువంటి వాడు ధీటుగా సమాధానం చెప్పాలి ఇప్పుడు మీరే అన్నారు ఏమని సోమిరెడ్డి అనేటువంటి వాడు భూ కబ్జాలని అన్నాడు దానికి ధీటుగా నేను సమాధానం చెప్పకపోతే జనాలు ఏమంటారు అయ్యో నిజమే కాబోలు కాబట్టి నేను మాట్లాడటం లేదు ఆ మాట మాట్లాడితే తెల్లవాలి మళ్ళీ సోమిరెడ్డి ఇంకొక సబ్జెక్ట్ ఎత్తుకొని వస్తాడు కాబట్టి రాజకీయాల్లో కొనసాగాలి అంటే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే సమాధానం చెప్పాలి ఓకే బట్ భాష దగ్గర లేదు కదా లేదు కదా ఆ పరిస్థితి లేదు కదా ఇప్పుడు దానికి సంబంధించి వాడేటువంటి భాష రాజకీయాల గురించే ఇప్పుడు ఉండేటువంటి రాజకీయ పరిస్థితుల గురించే ఒక్కొక్కడు ఏ స్థాయి అధికారిని ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది మనం చూసాం ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి గౌరవించాల్సినటువంటి వ్యక్తి రాష్ట్ర చివరికి ప్రధాన మంత్రి గారి మీద దారిని తీసుకొచ్చి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం ఎందుకంటే భావ స్వేచ్ఛ భావ ప్రకటన రకరకాలైనటువంటి మాటలు చెప్పి ఆ మాట్లాడేటువంటి మాటలు వాడేటువంటి పదజాలం ఇవన్నీ కాకపోతే ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది రాజకీయాలు మనం ఉండడం అవసరం అనిపిస్తుంది కానీ మనల్ని నమ్ముకున్నటువంటి ప్రజల కోసం మనం ఆ వ్యవస్థ దానికి సంబంధించినటువంటి దాంట్లో ఉండేటటువంటి పరిస్థితుల్లో మనం కొన్ని సర్దుకుపోవాలి కొన్ని ధీటుగా ఎదుర్కోవాలి కాబట్టి దాని పరంగా మాట్లాడడం తప్ప పరిధి దాటి మాట్లాడాలి హుందాగా రాజకీయాలు చేయాలి తప్ప పరిధి దాటి మాట్లాడాలి ప్రవర్తించాలి అనుచితంగా ఉండాలి అనేటువంటిది ఎప్పుడు ఆలోచన చేయం కాకపోతే మానవ మాత్రలం కాబట్టి రాగద్వేషాలు భావోద్వేగాలు ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు ఏదన్నా కాస్త పరుషంగా మాట్లాడినటువంటి సందర్భాలు ఉంటాయో తప్ప కొని తెచ్చుకొని మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎన్నడూ ఉండదు వీలైనంత వరకు నియంత్రించుకోవడానికే పరిస్థితి ప్రయత్నం చేస్తాం కమిట్మెంట్ చిత్తశుద్ధి ఒక ఒక నిబద్ధత అన్నది కూడా రాజకీయాల్లో చాలా వరకు పోయిందనే చెప్పాలి నేను మిమ్మల్ని చూస్తున్నాను రెండు వేల పదకొండులో మీరు వైఎస్ఆర్సీపీలో చేరారు ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై నాలుగు అంటే పద్నాలుగేళ్ళు దాదాపు పదమూడేళ్ళు పదమూడేళ్ళుగా మీరు ఆ పార్టీలోనే ఉన్నారు ఆ పార్టీనే నమ్ముకున్నారు కానీ గత కొంతకాలంగా చూసుకుంటాయి ఆ రేళ్ళుగా ఏళ్ళుగా ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి ఆ పార్టీ నుంచి ఈ పార్టీ ఈ పార్టీ నుంచి మంత్రి పదవి ఇవ్వలేదని ఒకళ్ళు లేకపోతే నన్ను గుర్తించలేదని ఒకళ్ళు నియోజకవర్గానికి టికెట్ ఇవ్వలేదని మరొకళ్ళు ఈ రకంగా పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు దీని గురించి మీరు ఒపీనియన్ సార్ అంటే ఈ సందర్భంగా ఈ ఎలక్షన్స్లో మీ పార్టీ నుంచి చాలామంది వెళ్ళిపోయారు తెలుగుదేశం పార్టీ నుంచి మీ పార్టీలో కూడా చాలా మంది వచ్చారు ఎలా సార్ ఇట్లా ఇలా పార్టీ ఫిరాయింపులు జరగడం ఎలా నమ్ముతారు మీరు ఫస్ట్ ప్రశ్న ఏంటంటే నేను రెండు వేల పదకొండు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను దాదాపుగా పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఇది పద్నాలుగో సంవత్సరం ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఏ రోజు కూడా అయ్యో జగన్మోహన్ రెడ్డి గారి వెంట ఎందుకు అడుగులు వేశాననేటువంటి బాధ నాకు ఏ రోజు కలగలేదు ఆ కలిగించేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రవర్తించలేదు వ్యక్తిగత కారణాలు పదవీ వ్యామోహాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఎమ్మెల్యేలు అయ్యాం ఈరోజు ఈ స్థాయికి ఎదగగలిగాం ఆ తర్వాత మంత్రులు కావచ్చు రకరకాలైనటువంటివి ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటిది కానీ వీళ్ళు బాధాకరమైనటువంటి విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి బీఫామ్తో మనం ఎమ్మెల్యేలు అయ్యాం కదా అనేటువంటి మూలాలను మరిచిపోయి మాకు ఇంకా ఉన్నతమైనటువంటి పదవులు ఇవ్వలేదు అనేటువంటి అత్యాశ అంటే మనిషికి ఆశ ఉండొచ్చు అత్యాస కూడా ఉండొచ్చు ఇది దురాశ దురాశకు వెళ్ళి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు తప్ప అత్యాస ఉన్నటువంటి వాళ్ళు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి నేను ఆశపడుతున్నాను నాకు ఈ పదవి ఇవ్వమనం కూడా తప్పలేదు ఆశపడ్డం తప్పలేదు అత్యాసపడ్డం తప్పలేదు ఈ దురాశ పడినటువంటి వాళ్ళు నిలవలేక దుర్మార్గంగా వెళ్ళిపోతున్నారు కాబట్టి దురాశ పరుల గురించి మనం పట్టించుకోవాల్సినటువంటి అవసరంలే నేను మరలా మీకు చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులను నమ్ముకొని ఏ రోజు రాజకీయాలు చేయాలి ఏ రోజు పాలన గురించి ఆలోచన చేయాల జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజలని కాబట్టి ఆ ప్రజలు అనేటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకున్న రోజులు నాయకుల అవసరం అనేటువంటిది పెద్దగా జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఈ మధ్య చూసాం కొంతమంది తాత్కాలికంగా విభేదించిన కొద్ది రోజుల్లోనే మరలా జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమని అన్నారంటే వాళ్ళలో వెంటనే రియలైజేషన్ అరే మనం ఇది కోల్పోయాము ఇక్కడ కోల్పోయాము అనేటువంటిది గ్రహిస్తున్నారు కాబట్టి ఇది సమాజమే జగన్మోహన్ రెడ్డి గారిని కోరుకునేటప్పుడు నాయకుల రాకపోకల వల్ల పెద్దగా ఇబ్బంది ఉండదు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి ఢోకాను కలగదు కానీ మీరు ఇప్పుడు ఒక మాట అన్నారు దురాస పరులు ఇలా చేస్తారని సో ఈ దురాస పరులు అన్ని పార్టీలో ఉంటారు కదా అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి వెళ్లే వాళ్ళు దురాస పరులు ఆ పార్టీ దురాస పరులు ఈ పార్టీలోకి వచ్చారు సో ఎలా నమ్ముతారు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఆ సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాం ఆ పార్టీ వాళ్ళు మా దగ్గరికి వస్తే ఆ పార్టీ అని మేము చూడలేదు ఎవరు వచ్చినా ఏ పార్టీ వాడు వచ్చినా రెడ్డి గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ శాసనసభ్యుడిగా వస్తే ఆదరించారు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి పనులు చేశారు ఒక శాసనసభ్యుడు తన నియోజకవర్గ సమస్యలను తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి రాగానే అతన్ని ఆ పార్టీ వెలివేసి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చారని చెప్పి ముద్ర వేశారు వాళ్ళకి పార్టీ కండువా కప్పడం కానీ లేదా వాళ్ళకి సంబంధించి మా దగ్గర కూర్చోబెట్టుకోవడం కానీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే గతంలో మాట్లాడాడో ఆ మాటకి కట్టుబడి పనిచేశాడో తప్ప ఆ మాటని పక్కన పెట్టి పనిచేసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు చెయ్యడు అందుకనే మా దగ్గర నుంచి వాళ్ళు వెళ్ళి కండవాళ్ళు కప్పుకున్నారు తప్ప వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చి కండవాళ్ళు కప్పుకోవడం కానీ ఆ పరిస్థితి రాలేదు ఈరోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి బహుశా ఎవరెవరికి టికెట్లు ఇవ్వాలనేటువంటిది వాళ్ళ స్థాయిని బట్టి టికెట్లు కేటాయించవచ్చు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పొత్తు పెట్టుకొని మీకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్నారు ఇప్పుడు ఎలక్షన్ చాలా టఫ్ ఫైట్ అని చాలామంది అంటున్నారు ఈసారి ఎలక్షన్ ఎప్పటిలాగా ఉండబోవట్లేదు అన్నది కూడా అన్ని చోట్ల సర్వత్రా వినిపిస్తున్న ఒక మాట సో జనసేన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ క్వశ్చన్ దానికి అనుసంధానంగా షర్మిళ గారు కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వచ్చారు ఇక్కడ రాజకీయం చేస్తున్నారు సో షర్మిల గారి ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా జనసేన తెలుగుదేశం కాంగ్రెస్ షర్మిల గారి నాయకత్వంలో ఇవన్నీ వస్తున్నాయి ఏమంటారు సార్ మీరు వాట్ సాధారణంగా జనసేన గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఇప్పుడు ఏ వ్యక్తిని అయితే నెమ్మే ఆయన వెంట నడిచినటువంటి జనం ఉన్నారో ఎక్కడికి వెళ్ళినా సీఎం 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 అని చెప్పి పాపం నినదించారో వాళ్ళందరికీ పట్టినటువంటి పరిస్థితి ఈరోజు చంద్రబాబు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో కొనసాగాల్సినటువంటి అవసరం ఉందా లేదనేటువంటిది రేపు ప్రజలు మరలా నిర్ణయిస్తారు అంటే ఒక పార్టీని పెట్టి కొంతమందిని సమీకరించి ఈ పార్టీని హోల్సేల్గా నేను చంద్రబాబు నాయుడికి అమ్మేస్తానని చెప్పేటువంటి వ్యక్తి అసలు ఈ రాష్ట్ర రాజకీయాలకు పనికొస్తాడా అనేటువంటిది ప్రజలందరూ కూడా ఆలోచన చేయాల్సినటువంటి సమస్య రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పంతొమ్మిదిలో కానీ రెండు వేల ఇరవై నాలుగులో కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్పష్టమైనటువంటి అమ్మాట చెప్పాడు మేము ఎవరితో పొత్తులు ఉండమో మేము ఏకంగా ఒక్కనుంటరిగా వస్తామని మేము ఒంటరిగా పోటీ చేస్తున్నాం ఒక స్పష్టమైనటువంటి వాగ్దానం ఒక స్పష్టమైనటువంటి సమాధానం ఒక ప్రతి దాంట్లో ఒక స్పష్టత ఈవెన్ అప్పీల్లో కూడా ప్రజల దగ్గర నుంచి ఆశీస్సులు అడిగేటప్పుడు కూడా ఒక స్పష్టత మీ కుటుంబాలకి నా ప్రభుత్వంలో మేలు జరిగింది అని భావిస్తేనే నాకు ఓటు వేయండి అని ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మొట్టమొదటగా అడిగినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతవరకు ఎవరు ఆ ప్రయత్నం చేయలేదు అన్ని పార్టీలు ఈరోజు తెలుగుదేశం కావచ్చు జనసేన కావచ్చు ప్రత్యక్షంగా ఒక జాతీయ పార్టీ కావచ్చు పరోక్షంగా ఇంకొక జాతీయ పార్టీ కావచ్చు వీళ్ళందరూ కలిసి వీళ్ళందరి ఆలోచన ఏమిటంటే మేము గెలవాలనేటువంటి ఆలోచన ఎవ్వర్లో లేదు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దించాలా జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలి అంటే ఒక వ్యక్తిని ఓడించడానికి ఇంతమంది సమైక్యంగా పనిచేస్తున్నారంటే ఆ వ్యక్తి ఎంత బలవంతుడైతే ఇంతమంది మనందరం కలిసి పోరాడాలనుకుంటాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి బలం ఏందనేటువంటిది ఈ రోజు వీళ్ళ కలయిక వీళ్ళ అపౌత్ర కలయిక దీని ద్వారా ప్రజలకు ఒక స్పష్టమైనటువంటి సంకేతం వెళ్తుంది వీళ్ళు ఎవరు అవసరం లే జగన్మోహన్ రెడ్డి గారికి మానమండగా నిలుస్తామని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నది ప్రజల ఆశీస్సులు ఆ దేవుడి దీవెనలు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఎన్ని రకాలు వచ్చినా ఎంత మంది కలిసి వచ్చినా నేను మరలా చెప్తున్నా రెండు వేల ఇరవై నాలుగులో తిరుగులేనటువంటి విజయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు సాధించి మరలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి రావడం ఖాయమనేటువంటి విషయాన్ని చెప్పారు షర్మిల గారు ఉండదంటారు ఎవరిది ఎవరిది పనిచేది షర్మిలమ్మ కానీ ఈరోజు అందరు తాపత్రయపడుతున్నారు పాపం పురంధరేశ్వరమ్మ ఒక పక్క షర్మిలమ్మ ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క వీళ్ళు ఒక పక్క వీళ్ళకి సంబంధించినటువంటి వీళ్ళతో పాటు మరికొంతమంది వాళ్ళు వీళ్ళు అందరు కలిసి ప్రయత్నాలు చేస్తున్నారు ఏదీ ఫలించవు ఏది జరగదు ప్రజలు అంతిమంగా నిర్ణయం మామూలుగా మనం వేసుకునే దానికి ఓట్లు వేసుకునే పని అయితే పవన్ కళ్యాణ్ ఒక లక్ష ఓట్లు చంద్రబాబు నాయుడు ఒక లక్ష ఓట్లు గుద్దుకొని గెలిచేవి కాదు కదా ప్రజలు వేస్తే మనల్ని పంపిస్తారు కాబట్టి మొన్నటి దాకా ఏమన్నాడు ఎవడరా నన్ను అసెంబ్లీలోకి ఆపేది అన్నాడు ఎవడు ఆపాడు ప్రజలే ఆపారు మన ఎవరు బానికొండ ఆపారు ఎవడు ఈసారి నన్ను ఆపుతాడంటే మొన్న ఎవడు ఆపారు వాళ్ళే ఆపుతారు నన్ను ఎవడు ముఖ్యమంత్రి కానికుండా ఆపుతాడంటే నువ్వే ముఖ్యమంత్రి కానివ్వండా ఆపుకున్నావు చంద్రబాబు నాయుడుకి పోయావు కాబట్టి ఎవడరా నన్ను ఆపుతాడు ఎవడరా నన్ను ముఖ్యమంత్రిని కానివ్వడంటే నిన్ను నువ్వు ముఖ్యమంత్రిని కానికుండా చేసుకున్నావు నిన్ను పానికుండా ప్రజలు ప్రజలే ఆపారు రేపు కూడా నేను ప్రజలే ఆపుతారు మరలా ముఖ్యమంత్రివి కాలే ముఖ్యమంత్రి కాకుండా నువ్వే ఆ స్థానాన్ని వదులుకున్నావు ఎమ్మెల్యే స్థానాన్ని ప్రజలు నిన్ను బాని ఆపుకుంటారు కాబట్టి వీళ్ళ శ్లోకంలో వీళ్ళని గురించి పెద్దగా పట్టించుకోవాల్సినటువంటి పనులే వీళ్ళు ఏదో పాపం రాజకీయాలు ఏదో కాల్షీట్లు తీసుకొని వచ్చి మీటింగ్లు మాట్లాడిపోయినంత సులభం కాదు ప్రజల్లో ఉండి ప్రజలతో మమేకమే సేవ చేయడం అనేటువంటిది అది జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యపడింది జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు తిరిగి కోరుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంత చెప్తున్నారు కదా మీరు ఒక ముఖ్యమంత్రిగా అలాగే ఒక నార్మల్ ఒక వ్యక్తిగా ఒక హ్యూమన్గా మీకు ఆయనలో బాగా నచ్చే అంశం ఏమిటండి అంటే ఒక నాయకుడిగా ఏం నచ్చుతుంది ఒక నార్మల్ పర్సన్గా ఏం నచ్చుతుంది చెప్పండి మనిషి ఒక మాట ఇచ్చాడు అంటే దానివల్ల వ్యక్తిగతంగా ఎంత నష్టపోవడానికైనా సిద్ధపడతాడు తప్ప ఆ మాట వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడడు అనేటువంటిది ప్రథమంగా ఆయన దగ్గర ఉన్నటువంటి నేస్ మాట ఇచ్చే ముందు ఆలోచన చేస్తాడేమో కానీ మాట ఇచ్చిన తర్వాత ఆయన నైజం ఆ మాటకి కట్టుబడి ఉండాలి అని మనుషులని గుడ్డిగా ప్రేమించడం అభిమానించడమే బహుశా ఆయన దగ్గర ఉన్నటువంటి బలహీనతను నేను అనుకుంటున్నాను కాబట్టి ఎంతమంది పాపం ఆయన మోసం చేసి ఒక్కొక్కరిగా పదవులు రాలేదని ఇంకొకటి రాలేదని వెళ్ళిపోయారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఈ క్వాలిటీ బాగాలేదని చెప్పి చెప్పి వెళ్ళిపోయాడు అంటే అంత కన్న దౌర్భాగ్యుడు ఎందుకంటే వాడు దౌర్భాగ్యుడు పోయినటువంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలి వెళ్ళిపోయినటువంటి వాడు అత్యంత దౌర్భాగ్యుడు కింద లెక్క నా దృష్టిలో ఇందాక మీరు ఒక మాట అన్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు మీకే వస్తాయని చెప్తున్నారు ప్రతిపక్షాల్లో కొంతమంది ముఖ్యమైన ఉన్నారు చెప్తున్నాను మీరు చూస్తే మేము నూట డెబ్బై అని చెప్పి చెప్పాము ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలవడని చెప్పాము ఈరోజు నిన్న లోకి ఆమె వచ్చి నేను పోటీ చేస్తానని చెప్తుంది భువనేశ్వరి గారు కాబట్టి ఆ సీట్లలోనే చంద్రబాబు నాయుడు లాంటి వాడే పోటీ చేయడానికి భయపడుతున్నాడు అంటేనే ఇది నూట డెబ్బై ఐదు సీట్లు కైవసం చేసుకోబోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే దానికి సంకేతమా అనేటువంటిది మనం అందరం ఆలోచన చేయాల్సినటువంటి సందర్భం గత ప్రభుత్వంలో జరిగినటువంటి మేలు ఇచ్చినటువంటి హామీలు అమలైనటువంటి తీరు ఈ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి హామీలు అమలు తీరు ఇచ్చిన దానికన్నా ఎక్కువగా ఈరోజు మనకు అందజేశాడనేటువంటి నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారు మాట చెప్తే తప్పడు ఖచ్చితంగా మన ఇంటికి ఆ వస్తువులు అందుతాయి మనకు ఆ పథకాలు సంక్షేమ పథకాలు నెరవేరతాయనేటువంటి నమ్మకం విశ్వాసం ప్రజల్లో కలిగించగలిగినటువంటి నాయకుడు కాబట్టి తిరుగులేనటువంటి విజయాన్ని రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరలా నమోదు చేసుకోబోతున్నాడు చూద్దాం చూద్దాం ఏం జరుగుతుందో థ్యాంక్ యూ సో మచ్ అండి కొంచెం థ్యాంక్స్